నేర్చుకోలేదు ఆ బ్రెస్ ఎక్క నేర్పిస్తుంది కదా బ్రెస్ ఎక్క ఆహారము కై హల్లెలూయా ఆరోగ్యము కై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా బ్రెస్ ఎక్క నేర్పిస్తుంది మీకు కదా అదే మరి చిన్న పాట అది నేర్చుకున్నది ఎవరు బాగా నేర్చుకున్నారు ఎవరు పాడతారు అది నాలుగే మాటలు ఆహారముకై ఆరోగ్యముకై యేసుక్రీస్తు నా పోషణకర్త కదా ముందు మీలోని పాడు పాడు వినిపించు మీలోని ఒకసారి మీలోని పాడు ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా ఏసు క్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా ఏసు క్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా వండర్ఫుల్ ఆ సన్వి పాడను ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా ఏసు క్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా యేసుక్రీస్తు మా పోషణకర్త హల్లెలూయా వండర్ఫుల్ వెరీ గుడ్ ఆ హర్సన్ ఉపాడి వినిపించు హర్సన్ అంకుల్ ఎవరు ఒప్పు అని ఉన్నారు వాళ్ళని రీనేమ్ చేసుకోమనండి ఆ చెప్తారమ్మా చేస్తా చేస్తా వాళ్ళు ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా వండర్ఫుల్ వెరీ గ్లాడ్ వెరీ గ్లాడ్ అంకుల్ మ్యూట్ లో ఉంది ఓకే ఆ ఆహారము కహరలే పాడండి ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా యేసుక్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా యేసుక్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా వండర్ఫుల్ మరి ఎప్పుడైనా పాడుకుంటారు భోంచేసేటప్పుడు పాడుకుంటారా మీరు మీరు ప్రేయర్ చేసి భోంచేసుకుంటాం అప్పుడు ఇది కూడా పాడండి ఇప్పుడు ఇది కూడా పాడండి ఎన్స్లేనా క్యారల్ ఏ డాల్ కనిపిస్తుంది ఓకే భోంచేసేటప్పుడు ఈ పాట పాడుకొని ప్రేయర్ చేసుకొని అప్పుడు భోంచేస్తే బాగుంటుంది కదా వండర్ఫుల్ ఇంకెవరు పాడతారు క్యారల్ వచ్చింది అంకుల్ క్యారల్ వచ్చింది క్యారల్ నీకు ఆహారం హల్లెలూయా పాట వచ్చా నీకు క్యారల్ ఆహారముకై హల్లెలూయా వచ్చా పాడుంది ఒకసారి ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా అది ఆ రెండు లైన్స్ రెండు సార్లు యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త రెండు సార్లు అన్నమాట ఓకే ఎమిలీ ఎమిలీ నువ్వు ఆహారం కహరుడుగా పాట వచ్చా నీకు కాదా పాడుతుందా ఆహారము కై హల్లెలూయా ఆరోగ్యము కై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా రెండు సార్లు యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా ఓకేనా ఎమిలీ పాడు ఇప్పుడు
ఎమ్లీ పాడు. ఎమ్లీ అనే నీ పేరు? అన్న ఒకటి ఆఫ్ చేయన్నయా. ప్రైజ్ లో అన్నానా అందరికి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ తల్లి హదస్ ప్రైజ్ లార్డ్ అన్న క్యారల్ చాలా లాంగ్ టైమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నిన్ను చూస్తున్నాం తల్లి మ్యూట్ అన్మ్యూట్ చేసుకో నీదే అన్మ్యూట్ చేసుకోవాలి నువ్వు చేసుకోవచ్చు ట్రై చే ప్రైజ్ లార్డ్ తల్లి బాగున్నావా ఆన్లైన్ క్లాసెస్ రాలేకపోతున్నావా ఓకే తల్లి డైలీ రావడానికి ట్రై చేయి ప్రైజ్ లో అన్నా మీలోని ప్రైజ్ లో అన్నా సాన్వి ప్రైజ్ లార్డ్ ఎమిలీ ప్రైజ్ లార్డ్ తల్లి జోయా ప్రైజ్ లార్డ్ అన్నా బెనింటన్ బిని మిని ప్రైజ్ లార్డ్ బిని మిని చూడండి మీ వాల్యూమ్ వినిపించట్లేదు చూడండి మిన్ని ప్రైజ్ లో అన్నా మీ వాల్యూమ్ వినిపించట్లేదు అన్నా నా ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడండి ప్రైజ్ లో అన్నా ప్రైజ్ లో అన్నా బిన్ని ప్రైజ్ లో అన్నా బిన్ని ప్రైజ్ లో అన్నా విజయ్ ప్రైజ్ లో అన్నా అలంకృత అండ్ ఆహ్లాదిత పిఎం ఐసిఎం అని ఉంది ఎవరితో పేరు చెప్పాలి సెలీనా జోస్పిన్ అంకుల్ చెప్పండి అంకుల్ ఓకే చూడు ఎవరైనా ఇంకా రీనేమ్ చేయకపోతే విజయ్ అందరు క్యాపిటల్స్ లో మార్చిన స్మాల్ లెటర్స్ క్యాపిటల్స్ లో మార్చు విజయ్ ఓకేనా అమ్మ ఇంకెవరిదైనా రీనేమ్ చేసుకుంటే రీనేమ్ చేసుకోమని చెప్పమ్మా బెనెట్ మిన్ని వచ్చేసారు మీ కోహోస్ట్ చేస్తున్నాను మీరే మ్యూట్ అండ్ అన్మ్యూట్ చేసుకుంటూ ఉండండి విజయ్ కుమార్ ఎవరెవరు కోహోస్ట్ చేశాను నేను సునీల ఇంకెవరు వస్తుందో చెప్పండి నాకు చాట్ చేయండి అమ్మా కోహోస్ట్ చాట్ చేయొచ్చు మా పిల్లలు చాటింగ్ తీసేసాను చెప్తూ ఉండండి ఏదైనా మనం డిస్ప్లే చేస్తున్నాం ఏది బ్యానర్ ఒకటి ప్రతిసారి ఈ బ్యానర్ డిస్ప్లే చేస్తుంటాం ప్రతిసారి అదన్నమాట ప్రతి ఐటమ్ డిస్ప్లే చేస్తుంటాం ఓకేమ్మా ఓకే అంకుల్ అంకుల్ నాది కోహోస్ట్ చేయలేదు అనుకుంటా అంకుల్ ఒకసారి చూడండి అంకుల్ చూస్తాను అమ్మా ఎస్ ఓకే రైట్ అమ్మా చూడమ్మా ఇప్పుడు అయిందా అంకుల్ ఓకే రైట్ అంకుల్ ఇవాళ మనం మన కిట్ క్లబ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 1 మంత్ అవుతుంది అంకుల్
వండర్ఫుల్ అమ్మా, చాలా అద్భుతం. మనం అంటే 3rd ఏప్రిల్ 3rd మనం జస్ట్ టెస్ట్ డ్రైవ్ మన చర్చ్ పిల్లలతో చేసాం అంకల్. ఈ అదే ఏప్రిల్ 4th అందరితో చేస్తాం, స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకేనా అంకల్? నానా అందరూ డిఫెన్స్ చేశారా? చేశాం అక్క. అంకుల్ స్టార్ట్ చేసేయమంటారు అంకుల్? ఓకేనా అంకుల్? బిన్నీ బిన్నీ అంకుల్ చూడండి, అంకుల్ చెప్పండి, అంకుల్ ఒకసారి ప్రే చేస్తాను చూడండి. ఓకే అంకుల్. స్టార్ట్ చేయండి బిన్నీ, నువ్వే ప్రే చేసి స్టార్ట్ చేస్తున్నా. ఓకే అంకుల్. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? హాయ్ రాయ్, మనం ప్రార్థన చేసుకుందాం మరి. సరే ఫస్ట్ నా ఎవరు ప్రార్థనలో నడిపిస్తారు? ఎవరు ఎవరు ఎవరు? సరే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటున్నారా అందరూ? జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. వెరీ గుడ్, లెట్స్ ప్రే. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ అండ్ గ్రేస్ దట్ హస్ ఎనేబుల్డ్ అస్ టు కమ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్ అండ్ ప్రేజ్ యూ అండ్ వర్షిప్ యువర్ లార్డ్. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యూ హ్యావ్ ఎనేబుల్డ్ అస్ అండ్ ఆర్ చిల్డ్రన్ టు గ్యాదర్ టుడే ఇన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫాదర్ and learn from you, from your word. Lord, help that there may be no any technical issue, but rather we work for your edification of Father. Lord my God, submitting everything into your mighty hands, in Christ's name we ask and pray. Amen. 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 Oh, very good pillalu, andaru chaala baaga kallu mooskon prarthana chesaru. Right, manam ippudu paatlu paadadama, action song nechukundama? ఎంత మంది రెడీగా ఉన్నారు? ఓ ఎస్, సూపర్ రైట్. కమ్ ఆన్ స్టాండ్ అప్. ఒక నిమిషం అమ్మా, నేనా అంకుల్? ఒక నిమిషం తల్లి, నీ పేరేంటమ్మా? అమ్మ నీ తల్లి, నీ పేరేంటమ్మా? హలో అమ్మా, నీ పేరేంటి? హలో, నీవే తల్లి, నీ పేరేంటమ్మా? అమూల్యమ్మా. అయితే నీ పేరు రీనేమ్ చేసుకోవచ్చు చూడమ్మా, ఫోన్ టచ్ చేస్తే పార్టిసిపెంట్స్ కనబడతారు తెలుసా నీకు? రీనేమ్ చేసుకోవచ్చా? పార్టిసిపెంట్స్ కూడా వెళ్ళు, పార్టిసిపెంట్స్ లో నీ ఫోన్ నెంబర్ 1007 ఏదో పెద్ద ఉంది అక్షరాలు, అది టచ్ చేయి. ఆ టచ్ చేసి రీనేమ్ అసలు వస్తుంది, రీనేమ్ ముట్టి అమూల్యని క్యాపిటల్ లెటర్స్ లో రాయమ్మా. ఓకే రైట్ అన్న బెరెట్, సాంగ్ స్టార్ట్ చేసానా అంకుల్? ఫస్ట్ ఒక పాట, నిన్న నేర్చుకున్న పాట పాడదామా అంకుల్? పాడిస్తావా? అంటే సాంగ్ ప్లే చేయాలి అంకుల్. నేను చేయమని, నన్ను చేయమంటారా? నువ్వు చేసి, నీకు ల్యాప్టాప్ రెడీ ఉందా? అవును అంకుల్. అయితే నువ్వు చేసానా? ఓకే అంకుల్. ఓకే పొజిషన్స్
Wednesday, Thursday, Friday, Saturday. Inni rojulanni enno panulu unna. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Enno panulu unna unna vechaluga. వావ్ పిల్లలు చాలా బాగా చేశారు. ఈరోజు కొత్త పాట నేర్చుకుందామా? ఎంతమంది రెడీ కొత్త పాట నేర్చుకోవడానికి? ఓ ఎస్, ఆ వెరీ గుడ్, రైట్. ఈరోజు ఒక బైబిల్ పాట నేర్చుకుందాం, సరేనా? బైబిల్ గురించి ఒక పాట నేర్చుకుందాం. బైబిల్ అంకుల్, సలేం అంకుల్, అంకుల్ మా కంప్యూటర్ స్ట్రక్ అవుతుంది, ఆ పాట ప్లే చేయగలుగుతారా? అంకుల్ మీది మ్యూట్ లో ఉంది అంకుల్. నేను ప్లే చేస్తాను, మీరు మీరు ఆఫ్ చేసేయండి. ఓకే అంకుల్. ఓకే. ప్రతినిధివి, ప్రతివిధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి, ప్రతివిధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. బైబిల్ జీవ గ్రంథం, చదువు అనుదినం. బైబిల్ జీవ గ్రంథం, చదువు అనుదినం.
అమ్మా ఇంకోసారి ప్రే చేయనా అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లే చేస్తానైనా ఓకే అంకుల్ ఒకసారి ప్లే చేయండి అంకుల్ లాస్ట్ టైం ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభు వాక్యము గ్రహించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం చూడండి కోహోస్ట్ చేశారమ్మా సిరి సుష్మా కోహోస్ట్ చేశారు అందరు బాగున్నారా అరే సుష్మా ఒక్క నిమిషం మనకి ఇక్కడ కొంతమంది పిల్లల పేర్లు చిన్నది ఐడియా లేదు సో వాళ్ళని ఒక్క నిమిషం వాళ్ళని కోహో అది సారీ వాళ్ళని స్పాట్లైట్ చేస్తాను అడుగు చేశాను అడగరా వీళ్ళది 4353 ఇంకా ఉన్నారు ఆ అది చేస్తున్నాను నాన్న ఒక్క నిమిషం ఇంకా ఉన్నారు అంకుల్ ఓకే అదే చేస్తున్నాను విజయ్ నువ్వు కూడా స్పాట్ లైట్ చేయించాలంటాడు నాన్న నేను చేశాను చూడు స్పాట్ లైట్ చేశాను చూడండి వచ్చిందా పిఎం అనేది నాన్నబాబు గారు పిల్లలు కావాలి ఏ పిల్లలు ఏంటి నీ పేరేంటి అన్మ్యూట్ చేయలేదు రాణా మనం అన్మ్యూట్ చేస్తాం మళ్ళీ చెప్పు తల్లి ఒకసారి పేపర్ మీద రాసి చూపించమ్మా సెలీనా జోస్పిన్ నానా పేపర్ మీద నీ స్పెల్లింగ్ తో కరెక్ట్ స్పెల్లింగ్ తో పెద్ద అక్షరాలతో పేపర్ మీద రాసి చూపించాలి రాసి చూపించు పెన్నుతో రాసి చూపించు పెద్ద అక్షరాలతో ఉందా నీ దగ్గర పెన్ను పేపర్ ఉందా ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారమ్మా చూడండి ఓకే సరే పాప రాస్తుంది ఈలో మాట్లాడుతున్నాను అమ్మా ఎవరితో రాసు రాసు సుష్మా
మేము కూడా బోర్డు పైన ఇలా పెట్టేసుకొని ఈ ఎంబ్లమ్ డిస్ప్లే చేస్తుండండి. పాప ఏమంటుంది చూడండి, స్పెల్లింగ్ చెప్పనా మారుస్తాను. అని సెలీనా ఇంకా ముందు దగ్గర పెట్టినా జోసఫిన్ జోసఫిన్ అంతా ఒకటే పేరా? నీ పేరేనా అదంతా? అంతా నీ పేరేనా? ఓకే ఓకే అమ్మ, సెలీనా పెట్టి, జోసఫిన్ అక్కర్లేదు, సెలీనా. ఓకే రైట్ అమ్మ, అమ్మ పేరెంట్స్ ఒకసారి ముందుకు రండి కెమెరాలోకి. అమ్మ పేరెంట్స్ ఒకసారి రండి ముందుకి. సెలీనా పేరెంట్స్ రండి ఒకసారి అమ్మ. మరి హలో, ప్రతిరోజు పాప పేరు రీనేమ్ చేస్తుండండి. హలో సార్, కనబడండి సార్. అంటే ఏం లేదు, మాకు పేరుతో పిల్లల పేరుతో మేము రికగ్నైజ్ చేస్తాం కాబట్టి ఎవ్రీడే మీరు పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి ఆ పాప పేరు క్యాపిటల్ లెటర్స్ తో చేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు వచ్చారండి? ఇదే ఫస్ట్ టైమా? లాస్ట్ వీక్ అటెండ్ అయ్యాము, అంటే మధ్యలో థర్స్డే నుంచి లాగిన్ అవ్వాలి. అది కొంచెం రీనేమింగ్ కొంచెం చూసుకోండి. అలాగే అండి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు సెలీనా, ఆల్ ది బెస్ట్, చక్కగా నేర్చుకోండి. ఓకేమ్మా? ఓకే సునీలమ్మా. ఎస్ అంకుల్. ఓకే పిల్లలు, ఇప్పుడు సూర్య అక్క సుష్మ అక్క సాంగ్ నేర్పిస్తారు, నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? మరి ఎంత మంది రెడీగా ఉన్నారు సాంగ్ నేర్చుకోవడానికి? అందరు రెడీగా ఉన్నారా పిల్లలు? ఉన్నారా లేదా? లేదా కలిసిపోయామక్క అంటారా? ఎంత మంది కలిసిపోయారు అక్క? ఇప్పుడు దాకా చేసామక్క, మేము కలిసిపోయామక్క అన్న వాళ్ళు ఎవరు? ఎవరు లేరా? మరి సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? Then are you ready and then OSS Jesus and say me places lo ellin chord. Okay na? Are you ready pillalu? OSS Jesus. చేరాలి, పరుగున చేరాలి,
నచ్చిందా ఇంకొకసారి చేసేద్దామా రెడీగా ఉన్నారా మరి చేయడానికి ఓకే మరి మరి మీ పొజిషన్స్ లో నించాలి హోంవర్క్ చెక్ చేస్తా ఉంది ఒకసారి పిల్లలతో నేను మాట్లాడతా ఓకేనమ్మా ఓకే పిల్లలు ఓకే పిల్లలు ప్రైజ్ లార్డ్ అందరికి వందనాలు మీ పేరెంట్స్ కూడా ఒకసారి వింటే బాగుంటుంది నేను చెప్పే విషయాలు వీలైతే మీ పేరెంట్స్ ఒకసారి పిలవండి మీ పేరెంట్స్ కూడా ఒకసారి పిలవండి అమ్మ ఈరోజు సునీల్ 1 మంత్ అయిందా కరెక్ట్ ఈరోజు 1 మంత్ అయిందా అవునండి
ఏప్రిల్ 3rd మనము ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసాము అంటే 4 o'clock కి ఓన్లీ 1 hour ప్రోగ్రామ్ చేసాము. అది అయిన తర్వాత ఏప్రిల్ 4th నుంచి మనం 11 o'clock కి స్టార్ట్ చేసాం అంకుల్. 3rd న మనం జస్ట్ ఎక్స్‌పెరిమెంట్ చేసాం. సో అప్పుడు ఓన్లీ మన పిల్లలకి ట్రయల్ ప్రోగ్రామ్ అంకుల్. 3rd అందరికి లింక్ ట్రయల్ ప్రోగ్రామ్. అది ట్రయల్ ప్రోగ్రామ్ ఓన్లీ మన పిల్లలు మన చర్చ్ పిల్లలతో చేసాము. లివింగ్ వాటర్స్ చర్చ్ పిల్లలతో ఈ కంప్లీట్ గా ఈ జూమ్ యాప్ అనేక వేరే వేరే వాళ్ళ నుంచి రావడం మాత్రం పిల్లలు ఏప్రిల్ 4th నుంచి స్టార్ట్ చేసాం అంకుల్. ఓకే మరి అందరితో అందరూ కూడా వినండి జాగ్రత్తగా. పిల్లలు పెద్దలు అందరు కూడా వినండి. మీకు ఒక బోర్డు నా వెనక అనిపిస్తుంది కదా, మళ్ళీ పిన్ని పిన్ని అన్నయ్య బోర్డు వెనక కూడా రెండు ఎంబ్లమ్స్ కనిపిస్తుంది, జీవజలములు అండ్ కిస్ కాస్పాలిటీ. నా వెనక బోర్డు మీకు సగవే కనిపిస్తుంది కదా, మీకు పూర్తిగా డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇదన్నమాట చదవండి అందరు కూడా, జీవ జలములు అండ్ కిడ్స్ గాస్పల్ టీమ్ ప్రెజెంట్స్. ఇది జీవ జలములు ఎంబ్లమ్, ఇది కిడ్స్ గాస్పల్ టీమ్ ఎంబ్లమ్ అన్నమాట. అయితే 1 month అయింది ఇప్పటికి, ఈ రోజుకు 1 month అయింది, 30 days అన్నమాట. ఈ జీవజలములు రేడియో అండ్ మీడియా మినిస్ట్రీస్ తరఫు నుండి, కిడ్స్ గాస్పల్ టీమ్ తరఫు నుండి ఈ 1 month మీకు ఈ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి మీరు తప్పకుండా జీవజలములు కిడ్స్ గాస్పల్ టీమ్ ఆ రెండు ప్రోగ్రామ్స్ కోసం కూడా మీరు ప్రేయర్ చేయాలి. ఓకేనా, అర్థమైందో రాసుకోండి. మీరు ఎక్కడైనా జీవ జలములు మీ నోట్స్ లో రాసుకోండి, ఒకసారి రాసుకోండి ఎక్కడైనా ఇది రాసుకోండి. ఇది మీ ప్రేయర్ చేసుకోవడానికి అందరు రాసుకోండి. ఇది రాసుకొని ప్రేయర్ చే, జీవ జలములు అండ్ కిడ్స్ గాస్పల్ టీమ్ రాసుకోండి. అందరూ రాసుకొని రోజు ప్రేయర్ చేయాలి. ప్రభా జీవజలముల మినిస్ట్రీ కోసం ప్రేయర్ చేస్తున్నాము, కిడ్స్ గాస్పల్ టీమ్ మినిస్ట్రీ కోసం ప్రేయర్ చేస్తున్నాం, మాకు చక్కని మీ పాఠాలు నేర్పిస్తున్నారు, స్టోరీలు చెప్తున్నారు ప్రభా అనుకుంటూ దయచేసి మీరు ప్రేయర్ చేయండి. పెద్దవాడు కూడా ప్రేయర్ చేయాలని కోరుతున్నాను. మరి ఈ టీంలో కిడ్స్ గాస్పల్ టీంలో నిర్మల శ్యామల బెన్నీ మెయిన్గా మనకు కనిపిస్తున్నారు. అయితే మనకు కనిపించకుండా మెచ్చుషల గారు, మరి బ్లెస్సీ, కెవిన్ కూడా ఉన్నారు, మిక్కీ మనకు కనిపించకుండా ఉన్నారు. అలాగే జీవజలాలు టీంలో బ్లెస్సీ, సునీల, సిరి, సుష్మా, నీరజ్, విజయ్, ప్రజుల ఇంకా ఉన్నారు. కనుక దయచేసి వీళ్ళందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలని ప్రేయర్ చేయాలి. మీరు వాళ్ళకి ఇంకా దేవుడు మంచి తలాంతులు ఇవ్వాలని ప్రేయర్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన డబ్బు, టైమ్ అన్ని దేవుడు ప్రొవైడ్ చేయాలని ప్రార్థన చేయాలి. అప్పుడు మరి మిన్నీ పిన్నీలు కూడా రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి మీకు చేస్తారు. వాళ్ళది కూడా మినిస్ట్రీ ఉంది. వాళ్ళ డాడీ రాజేష్ గారు చాలా పాటలు రాశారు మనకు, మిన్నీ పిన్నీ వాళ్ళు మనతో ఉన్నారు. ఆ పాటలే మీకు నేర్పిస్తాం, వాళ్ళ డాడీ రాసిన పాటలే నేర్పిస్తామట రోజు. కనుక దయచేసి మీరు అందరి కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు మర్చిపోకండి. ఓకే, ఓ టు బ్లెస్సీ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అంకుల్. ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ ఒకసారి మేము స్పాట్లైట్ ఆన్ చేసినప్పుడు చూపిస్తే మేము చూస్తాము. ఓకేనా, నేను చాలా మంది రాలేకపోయారు, దాని గురించి కూడా చూస్తున్నాము. మీకు కుదిరితే ఒకవేళ పోల్ కూడా తీసుకొని అది టైమింగ్స్ అనేవి మీకు చేంజ్ కావాలి, అక్కడ మాకు మార్నింగ్ పూట కుదరట్లేదు, మాకు టైమింగ్స్ చేంజ్ అయితే బాగుంటుంది అనిపిస్తే మేము పోల్ కూడా పెడతాము. దాంట్లో మీ ఒపీనియన్ మీరు పోస్ట్ చేయొచ్చు, దాన్ని బట్టి టైమింగ్స్ చేంజ్ చేయడం అనేది చూస్తాం మేము కూడా. సో నిన్న చాలా తక్కువ మంది వచ్చారు, వచ్చిన వాళ్ళు దేవుని మాటలు విన్నారు. ఒకవేళ మీ హోమ్ రాకపోయినా కూడా చాలా మంది హోంవర్క్ అడిగారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వచ్చినా రాకపోయినా మీరు అందరూ హోంవర్క్స్ చేస్తున్నారు, వెరీ గుడ్. నిజంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. సో ఓకే, ఎవరైతే చేశారో ఒక్కొక్కరిని స్పాట్లైట్ ఆన్ చేసినప్పుడు మీ హోంవర్క్స్ చూపిస్తే చూస్తాం నాన్న. ఓకే, వెరీ గుడ్ నానా.
వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు. ఎలిపిన లోపలికి, వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు. బాగుంది, చాలా చక్కగా చేస్తున్నావు. వెరీ గుడ్, సూపర్ చేసావు, చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి. నెక్స్ట్ అభిషయ. అభిషయ తల్లి, హోంవర్క్. ఓకే, వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు తల్లి, చాలా చక్కగా చేసావు, బాగుంది. వెరీ గుడ్ నాన్న, సూపర్, చాలా నీట్ గా చేసావు, బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న. అభి అండ్ జోష్. అభి అండ్ జోష్ నాన్న, హోంవర్క్ చేశారా? చేశారు, చేశారు. వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు నాన్న, వెరీ గుడ్. అయితే మీ పైన సీలింగ్ కనిపించకుండా నీ ఫేస్ కనిపించేలాగా పెట్టు ఫోన్, ఓకేనా? అది, వెరీ గుడ్, బాగా చేసావు నాన్న, సూపర్ చేసావు, బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి. అబియా అండ్ మాథ్యూ. అబియా అండ్ మాథ్యూ నాన్న, హోంవర్క్ చేయలేదా? వెరీ గుడ్, నో ప్రాబ్లం, చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి. అలంకృత ఆహ్లాదిత. వెరీ గుడ్ నాన్న, అలంకృత ఆహ్లాదిత, బాగా చేశారు. వెరీ గుడ్ తల్లి. ఆహ్లాదిత రివర్స్ పట్టుకున్నావు, మంచిగా పెట్టు. వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్ చేసావు, వెరీ గుడ్, చాలా మంచిగా చేస్తారు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి. అమృత అరన్ జోయల్ అండ్ జాస్మిన్. ఓకే, బాగుంది నాన్న, చాలా నీట్ గా, చాలా చక్కగా చేసావు, ఐడియా చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, సూపర్. జాస్మిన్, వెరీ గుడ్ తల్లి. జాస్మిన్ చాలా మంచిగా చేసావు, చాలా బాగుంది, సూపర్. ఇంకో హోంవర్క్ కూడా చూపిస్తున్నావా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా మంచిగా చేసావు, డ్రా చేసావు, చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. అవునా అంకుల్? వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, సూపర్ నాన్న, బాగుంది, ఐడియా చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్ తల్లి, బాగుంది. ఆరన్ చూపించినా? వెరీ గుడ్ నాన్న, బాగుంది, సూపర్ చేశారు, చాలా బాగా చేశారు, బాగుంది. అమృత చూపించు తల్లి. వెరీ గుడ్ తల్లి, బాగుంది, సూపర్, చాలా మంచిగా చేశారు నలుగురు, చాలా 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 బాగుంది, సూపర్. నెక్స్ట్ తల్లి. ఆంజలీనా. వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్ తల్లి, సూపర్ డ్రా చేసావు, చాలా బాగుంది. యాని చేయలేదా? నో ప్రాబ్లం, ఓకేనా? ఈసారి చేయడానికి ట్రై చేయి, ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి. బ్యూలా పుష్పల్ నాన్న, బ్యూలా అండ్ పుష్పల్ హోంవర్క్ చూపించండి. పైన ఫ్యాన్ కనిపించకుండా మీ ఫేస్ కనిపించేలా పెట్టండి ఫోన్. ది, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు, సూపర్ చేశారు, బాగుంది తల్లి, బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్ చేశారు, బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి. వందన. వందన వెరీ గుడ్ నాన్న, చేయలేదా? చేయడానికి ట్రై చేయి, ఓకేనా? వెరీ గుడ్, ఓకే తల్లి. నెక్స్ట్. అర్థం కాలేదురా? నాన్న, నీ నేమ్, నీ మొబైల్ ఫోన్ టచ్ చేసి రీనేమ్ చేయి, నీది చెల్లిది. ఓకే, వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ నాన్న. ఎమిలీ. ఓకే, స్పాట్లైట్ అవ్వట్లేదు, హ్యాపీ అక్క. ఓకే, హ్యాపీ తల్లి, హ్యాపీ హోంవర్క్ చూపించినానా? వెరీ గుడ్ నాన్న, బాగా డ్రా చేసావు, వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేసావు. ఇదే చేసావా?
ఓకే అబ్సెంట్ కంటిన్యూగా రావడానికి ట్రై చే నో ప్రాబ్లం వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేసావు సూపర్ చేసావు చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ అన్న గ్రీష్మ జ్యోతి ఖ్యాతి గ్రీష్మ జ్యోతి ఖ్యాతి వెరీ గుడ్ గ్రీష్మ బాగుంది తల్లి వెరీ గుడ్ నాన్న జ్యోతి చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా చాలా చక్కగా చేశారు చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ చేశారు బాగుంది నెక్స్ట్ తల్లి హదస్త కీర్తన వెరీ గుడ్ నాన్న బాగా చేశారు వెరీ గుడ్ బాగా చేసావు తల్లి బాగుంది వెరీ గుడ్ నీట్ గా చేసావు చక్కగా ఎగ్జాక్ట్లీ చేసావు చాలా బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది నెక్స్ట్ తల్లి హనీ మిల్కీ ఓ భలే చేసావు నాన్న హనీ బాగుంది సూపర్ చేసావు బాగా చేసావు తల్లి మిల్కీ వావ్ చాలా మంచిగా చేసారు చాలా బాగుంది సూపర్ చేసారు చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ తల్లి సోనిక అండ్ జయంత్ చూపించు నాన్న వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్ నాన్న బాగా చేశారు ఇద్దరు చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ చేశారు బాగుంది మీ ఐడియా బాగుంది వెరీ గుడ్ నాన్న నీట్ గా చేశారు చక్కగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి జాయ్ నాన్న జాయ్ వెరీ గుడ్ నాన్న జాయ్ బాగుంది వెరీ గుడ్ నాన్న జాయ్ బాగుంది బాగా చేసావు నాన్న సూపర్ చేసావు బాగుంది బాగా చేసావు సూపర్ బాగుంది వెరీ గుడ్ లిల్లీ వేరే కెమెరాలో ఉంది నాన్న ఏం చెప్తున్నా నాన్న జాయ్ మళ్ళీ చెప్పు ఓకే అది చెల్లిదా వెరీ గుడ్ నాన్న బాగా చేసింది చెల్లికి చెప్పు చాలా చక్కగా చేసింది సూపర్ చేసింది అని వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న జాయింట్ చెర్రీ అబ్సెంట్ నిన్న ఓకే నో ప్రాబ్లం రండి రావు డైలీ రండి హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి కస్తూరి 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 చూపించు నాన్న హోంవర్క్ వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్ తల్లి బాగా చేసావు వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది మొన్నటి హోంవర్క్ మంచిగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి అబ్సెంట్ ఓకే నో ప్రాబ్లం డైలీ రండి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి లిల్లీ ఇందాక జాయ్ చూపించాడు ఓకే మెమరీ వేస్ రాసావా వెరీ గుడ్ తల్లి లిల్లీ బాగా చేసావు వెరీ గుడ్ నాన్న సూపర్ నెక్స్ట్ తల్లి నీరజ్ మాన్యత అండ్ నీరజ్ లాస్ట్ లో చేస్తాం అంకల్ బాగుంది తల్లి మాన్యత బాగా రాసావు బాగుంది నాన్న నీరజ్ బాగా రాసావు సూపర్ చేశారు బాగా మంచిగా రాశారు వెరీ గుడ్ నాన్న సూపర్ బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి అంకల్ ఫ్యాన్సీ డ్రెస్ లాస్ట్ లో అంకల్ మిస్టీ జెస్సీ తల్లి మీ ఫ్యామిలీ కోసం మేము ప్రేయర్ చేస్తున్నాం ఓకేనా అందరు నానా పిల్లలందరూ వినండి ఒక 2 డేస్ బ్యాక్ ఈ అక్క వాళ్ళ తాతగారు చనిపోయారు అయితే ఈ అక్క వాళ్ళ కోసం మీరు అందరూ ప్రేయర్ చేయాలి మనందరం ఒక ఫ్యామిలీ కదా సో మన ఫ్యామిలీలో ఎవరైనా బాధపడితే మనం ప్రేయర్ చేస్తాం కదా అలాగే అక్క వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి అక్క వాళ్ళ ఇద్దరు పేర్లు నిస్సి అండ్ జెస్సీ ఓకేనా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ మేము అందరం ప్రేయర్ చేస్తాం ధైర్యంగా ఉండండి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి
Pranil Raj. Very good, Nana Pranil. Bang, Nana. Bad rock is very good. Okay, bad draw chesa nana, bad chesa, very good, super chesa, bound, very good. Next, Tali. Pranayaka. Okay. Next, nana. Okay. Absent, ankunta. Prem and Gracie. Oh, bad chesa, Tali, Gracie, chala, bound, very good. Super chesa, bound, neat ga chesa, chakka ga chesa, very good, super. Next, Tali. Priscilla and Persis. Chupinchana na? Camera dar petandi, lens dagger petandi. Okay, koncham paiki. Okay, very good, bound, Tali, ba chesa, very good. Super chesa, very good, Nana. దగ్గరగా కెమెరా లెన్స్ దగ్గర వెరీ గుడ్ నానా, బాగా చేశారు, సూపర్ చేశారు, బాగుంది, బాగా చేశారు, ఐడియా మంచిగా ఉంది, బాగుంది, వెరీ గుడ్ నానా, సూపర్. నెక్స్ట్ తల్లి జాయ్, రూత్ అండ్ జాయ్. నానా కొట్టుకు తమ్ముణ్ణి, అమ్మోళ కొట్టుకోకూడదు, ఓకేనా, అబ్సెంటా, చేయలేదా, ఓకే, వెరీ గుడ్, ఆ తమ్ముని అలా కొట్టుకు, ఓకేనా, వెరీ గుడ్, ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సామ్జియాన్. ఓ బాగుంది నానా, బాగా చేసావు, వెరీ గుడ్ నానా, బాగుంది, బాగా చేసావు, బాగుంది, వెరీ గుడ్ నానా, సూపర్ చేసావు, బాగుంది, నీ ఐడియా చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సాన్వి. బాగుంది తల్లి సాన్వి, బాగా డ్రా చేసావు, కలరింగ్ చేసావు, బాగుంది, వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సాత్వీ అండ్ సన్నిధి. వెరీ గుడ్ నానా సాత్విక్, బాగుంది నానా, వెరీ గుడ్, బాగా చేసావు, సూపర్ చేసావు, బాగుంది ఐడియా, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి బాగుంది సెలీనా, నేను యాబ్సెంట్ తల్లి, సెలీనా డైలీ రా, ఓకేనా, వెరీ గుడ్ నానా, నో ప్రాబ్లం, నువ్వు వచ్చినప్పుడు హోంవర్క్ చేయి, ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ శిలోని అండ్ జయాష్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నానా, బాగా డ్రా చేసావు, వెరీ గుడ్ తల్లి, బాగుంది, వెరీ గుడ్, బాగా చేసావు నానా జయాష్, చాలా బాగుంది, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్ తల్లి శిలోని, వెరీ గుడ్ నానా, బాగా డ్రా చేసావు, ఓకే, వెరీ గుడ్ నానా, బాగుంది, సూపర్ చేసావు, ఓకే ఓకే, బాగుంది నానా, ఐడియా చాలా బాగా చేశారు, క్రాఫ్ట్ చాలా బాగుంది నానా, వెరీ గుడ్, సూపర్ చేశారు, బాగుంది, సూపర్. నెక్స్ట్ తల్లి శ్రేష్ట అండ్ సంహిత, వెరీ గుడ్ నానా, బాగా చేశారు, బాగుంది, వెరీ గుడ్, బాగుంది, చాలా నీట్ గా ఉంది, చక్కగా చేశారు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి శైలి అండ్ మిలోని, వెరీ గుడ్ తనం మిలోని, బాగుంది, వెరీ గుడ్, సూపర్ చేసావు, బాగుంది నానా, కనిపించింది, బాగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి స్టైలీ, బాగుంది, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ తల్లి మిలోని, బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్ చేశారు, వెరీ గుడ్ నానా, బాగుంది, సూపర్ చేశారు, ఇద్దరు చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి విలియం, నానా నువ్వు ఇవాళ
హోంవర్క్ చేయలేదు అనుకుంటున్నాను. లేదు ఇంతకు ముందు. సరే నెక్స్ట్. ఇంతకు ముందు డైలీ రానానా? ఓకేనా, వెరీ గుడ్ తల్లి. జోయా వర్క్ చేసావా తల్లి? అబ్సెంట్ ముందు చేసింది అంకుల్, అది చూపిస్తుంది. ఓకే ఏబిసిడి ఏ టు జెడ్ డ్రా చేసింది. వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు. పెద్దగా చెయ్యి, చాలా బాగుంది, బాగా చేసావు. ఇంకొంచెం పెద్దగా రాయి. వెరీ గుడ్, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ నో తల్లి. ఇంకెవరైతే ఉన్నారో ఒక్కసారి కెమెరా దగ్గర పెట్టుకున్నాను. మీ హోంవర్క్ మేము అందరివి ఆల్మోస్ట్ చెక్ చేసాం. ఒకవేళ మీది బై మిస్టేక్ మేము మిస్ చేసి ఉంటే ఒకసారి మీ హోంవర్క్ మీ కెమెరా ముందు పెడితే మళ్ళీ ఒకసారి చూస్తాం. ఓకేనా? ఒకసారి అక్క మీరు మా హోంవర్క్ చెక్ చేయలేదు అక్క, మా చూడలేదు అక్క అంటే ఒకసారి మీ హోంవర్క్ తల్లి. జోయా నీది కాదు, ఏం జోయల్, వెరీ గుడ్ నానా, బాగా డ్రా చేసావు, వెరీ గుడ్, బాగా చేసావు తల్లి. నానా వెరీ గుడ్, సూపర్ చేసావు నానా. ఓకే ఎమిలీ పెట్టు తల్లి. వెరీ గుడ్ నానా ఎమిలీ. వెరీ గుడ్ నానా. ఇంకెవరైనా కెమెరా దగ్గర పెట్టండి, ఎవరైతే హోంవర్క్స్ మేము చెక్ చేయలేదో. ఎమిలీ బాగా చేసా, బాబుల్ గోపురం బాగుంది తల్లి. వెరీ గుడ్ నానా ఎమిలీ, సూపర్ డ్రా చేసావు, వెరీ గుడ్, సూపర్ నానా. అలాగే ఇంకెవరైనా హోంవర్క్ చెక్కితే మీ కెమెరా ముందు మీ హోంవర్క్ పెట్టండి. వెరీ గుడ్ నానా ఎమిలీ. చెప్పండి, బిల్డింగ్ క్లాప్సా, వాటర్ క్లాప్సా, రాకెట్ క్లాప్సా, ఏ క్లాప్స్ కావాలి చెప్పండి. నిన్న రెయిన్ క్లాప్స్ కొట్టాం కదా, ఈవేళ ఏ క్లాప్స్? ఓకే రాకెట్ క్లాప్స్ కొడదాం. ఓకేనా? ఎంత మంది రెడీగా ఉన్నారు మీ రాకెట్ తో? నాకు రాకెట్ రెడీగా ఉంది లాంచింగ్ కి. మీ రాకెట్ రెడీగా పెట్టండి అందరూ అందరూ. వెరీ గుడ్, ఇప్పుడు పైకి. వెరీ గుడ్, అందరు చాలా బాగా చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ నానా, థ్యాంక్స్ చెప్పండి అందరూ. ఏసీకి ఏసీయా, చాలా చాలా థ్యాంక్స్ ఏసీయా. మాకు మంచి థాట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏసీయా, మంచి జ్ఞానం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏసీయా అని ప్రతిరోజు మీరు హోంవర్క్ చేసినట్టు చేసేటప్పుడు చెప్పండి. ఓకేనా? వెరీ గుడ్, ఓవర్ టు బ్లెస్సి అక్క. బ్లెస్సి ఓకే పిల్లలు, వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు మీరు హోంవర్క్. అక్క నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ అమ్మా. ఆ వినిపిస్తుంది రైట్. ఓకే ఈ రోజు నా జోయల్ అండ్ జోషువా, ఒకసారి జోయల్ అండ్ జోషువా ఉన్నారా? జోయల్ అండ్ ఉన్నారా అక్క? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఒకసారి చెప్పు మాకు. నానా ఈ రోజు వచ్చావా? ఓకే నానా, థ్యాంక్ యూ సో మచ్ నానా. విఆర్ గ్లాడ్ దట్ యుర్ హియర్. మేక్ షూర్ యూ కమ్ డైలీ. ఓకేనా? ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ నానా. బై 8:30 వి ఓపెన్ ది పోర్టల్. ఓకే థ్యాంక్ యూ నానా. సేమ్ ఐడి, ఈ ఐడి మీదే మీరు రోజు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ ఇంకొకళ్ళు. విలియం, విలియం చెప్పు, నువ్వు ఏం చదువుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అనేది. వెంకటగిరి బంగారుపేట నెల్లూరు డిస్టిక్ వెంకటగిరి నెల్లూరు నుంచి. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ విలియం, యూఆర్ గ్లాడ్ దట్ యూఆర్ హియర్. నీకు ఎలా తెలుసు ఈ జూమ్ యాప్ లో మీటింగ్ జరుగుతుంది అని? నీకు ఎలా తెలుస్తుంది? ప్రవీణ్ అంకుల్, జాయ్ అండ్ రూత్, జాయ్ అది ప్రవీణ్ అంకుల్, ప్రవీణ్ కుమార్ అంకుల్. ఓకే ఓకే థ్యాంక్ యూ నానా. రోజు రా. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ నానా. ఓకే
జో అండ్ జాయిస్ కొన్ని అన్మ్యూట్ చేయనా అన్మ్యూట్ కూడా సరే మళ్ళీ వద్దాము లాస్ట్ లో ఒకసారి నాకు గుర్తు చేయండి మళ్ళీ వెళ్దాము రాసుకోండి నేను కూడా రాసుకున్నాను మీరు కూడా రాసుకోండి లాస్ట్ లో మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకేనా సరే పిల్లలు ఓకే మనం ఇంతవరకు దేవుడు మనల్ని అందరినీ నడిపించారు కదా నాకైతే నాకు మా టీం అందరికి లివింగ్ వాటర్స్ టీమ్ కి అలాగే కిడ్స్ గాస్పెల్ టీమ్ కి మా అందరికి మీరు ఒక ఫ్యామిలీలా అయిపోయారు మనందరం ఒక ఫ్యామిలీలా అయిపోయాం కదా ఈ 30 డేస్ దేవుడు మనల్ని అందరినీ ఏకంగా ఉంచి మనం ఫిజికల్ గా అంటే అందరూ ఒక దగ్గరగా లేకపోయినా వర్చువల్ గా మనం అందరం కలిసి ఉండడానికి దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు మళ్ళీ వీడియో ఆఫ్ అయింది నానా జో వీడియో ఆఫ్ అయింది మళ్ళీ ఓకే లాస్ట్ లో చూద్దాం అయితే అది లాస్ట్ లో చూద్దాం అంకుల్ సరేమ్మా ఓకే అంకుల్ వచ్చినట్టు చూడు అది వస్తుంది కానీ క్యాన్స్ అవుతుంది అయినా అయితేమ్మా వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు యాక్చువల్ గా వాళ్ళు కూడా మనం గ్రీట్ చేయాలి అయితే నానా మీది కొద్ది నెట్ ప్రాబ్లం వల్ల మేము ఉంచలేకపోతున్నాము లాస్ట్ లో కానీ కంపల్సరీగా మేమైతే ఇంట్రడ్యూస్ చేసుకుంటాం మిమ్మల్ని ఓకేనా సరే పిల్లలు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దాము అందరం కలిసి ఒకసారి మీ బైబిల్స్ మీ బుక్స్ అన్ని పక్కన పెట్టి ఒకసారి మోకాలు లేని పిల్లలు దేవునికి మనం చేతులు ఎత్తి గట్టిగా ప్రభా థ్యాంక్ యూ వేసా మీరు మాకు ఎంతో మంది పిల్లలు ఖాళీగా ఈ టైం ని వేస్ట్ చేసినప్పుడు దేవుడు మనకి అవకాశం ఇచ్చారు కదా అందరూ రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్దాము ఎవ్రీబడి అందరు చేతులు పైకెత్తుంది థ్యాంక్ యూ వేసయ్యా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ ప్రభా మా రక్షకుడ మీకు వందనాలు మా విమోచనకర్త మీకు వందనాలు ప్రభా ఏసీయా థ్యాంక్ యూ నాయన ఈ టైంలో చాలా మంది నాయన వృధాగా వేస్ట్ చేసినప్పటికీ ప్రభా మీరు మాకు హెల్ప్ చేశారు మీకు వందనాలు థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ ప్రభా ఏసీయా నీకు వందనాలు వందనాలు హల్లెలూయా 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 స్తోత్రము పరిశుద్ర పరిశుద్ర చేతులు పైకెత్తి దేవుడు మీ ప్రార్థనలు వింటాడు పిల్లలు చక్కగా మీ చేతులు పైకెత్తి థ్యాంక్ యూ ఏసయ్యా అని చెప్పి గట్టిగా చెప్పండి మీరు మాకు ఇచ్చిన ఈ పిల్లల్ని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన తండ్రి పిల్లలందరికీ నాయన మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా పేరెంట్స్ కి మీరు నాయన మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఏసయ్యా అయ్యా సలే మాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఈ పరిచయం అంతటిని మీరు దీవిస్తున్నారు మీకు వందనాలు ప్రభా అయ్యా నాయన తండ్రి ఎంతో మంది నాయన తండ్రి ప్రభా ఉపయోగించుకోలేనప్పటికీ ప్రభా మీరు మాకు ఈ గొప్ప అవకాశం దయచేశారు మీకు వందనాలు అయ్యా నాయన తండ్రి మీకు వందనాలు స్తుతులు 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 అందరూ కలిసి గట్టిగా ప్రభా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి గట్టిగా ప్రైజ్ చేయండి Hallelujah.
పరిశుద్ధురానికి వందనాలు కృతజ్ఞతండి. మరి వన్ మంత్ అద్భుతంగా జరిగించడానికి మరి జీవజలములు హెడ్స్ గాస్పల్ టీమ్ మరి ఇది రెండు టీమ్స్ వాడుకున్నందుకు నీకు వందనాలు. నేను ఒక్కొక్కరిని బలపరచడం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిర్మలం బట్టి అది ప్రభా మిషల్ గారు బట్టి ప్రసీ బట్టి కెవిన్ బట్టి బెన్నీ బాబులు బట్టి పెద్ద బాబు బట్టి స్థుతిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి శ్యామలం బట్టి స్థుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బ్రసీ సునీల నీరజ్ సిరి సుష్మ విజయ్ ప్రజుల మిన్నీ పిన్ని వీళ్ళందరూ ఇస్తున్నాం తండ్రి. ఇంకను నీ తలాంతులతో నింపు, ఇంకను శక్తితో నింపు, ఇంకను అభిషేకంతో నింపు. ఇంకా పరిశుద్ధాత్మ నడుపుదల వచ్చే ఇంకను నీ పరిశుద్ధాత్మ తలంపులు ప్రసాదించినారా ఆయన వారి తలాంతులను ప్రభు ఇంకా నైపుణ్యపరచమని ప్రార్థిస్తాను. అంత నీ మహిమార్థమై నీ గొప్పతనం కోసం మాత్రమే చేయడానికి సహాయం చేయాలి జరిగించు. నీవే మహింపొందమని పిల్లలందరూ దీవించమని కుటుంబాన్ని ఆశ్రదించమని ఇస్రాయేల్ దీవెన మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు అందరూ గట్టిగా ఒకసారి క్లాప్ కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను అందరిని అన్మ్యూట్ ఓకే అందరూ నాకు కనిపించట్లేదు. ఒకవేళ మీకు కనిపిస్తే ఒకసారి అన్మ్యూట్ చేశారమ్మా? చేసాం అక్క. ఫోన్ దగ్గర ఇంకా దగ్గర ఇంకా దగ్గర అమ్మా ఎవరమ్మా ఎవరమ్మా అయితే మిమ్మల్ని అడుగుతాను మాట్లాడు దేవుడు మిమ్మల్ని పట్టణానికి వెళ్ళి పట్టణానికి పారిపోవాలనుకుంటున్నారు. నాన్నబాబు గారు ఆఫ్ చేయండి.
రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే మా క్యారీ ఆన్. మళ్ళీ అడుగుతున్నాను యోనా గారు వినండి, దేవుడు మిమ్మల్ని నినివే పట్టణానికి వెళ్ళమంటే మీరు ఏ పట్టణానికి పారిపోవాలనుకున్నారు? పారిపోవాలనుకున్నారా? అవును యోనా గారు. అయితే మరి సముద్రం మీద పెద్ద గాలి వచ్చింది కదా, అప్పుడు మీరు ఓడ క్రింద ఏం చేస్తున్నారు యోనా గారు? అంకుల్ స్టక్ అవుతుంది అంకుల్ వాళ్ళు. యోనా గారు సముద్రం మీద పెద్ద గాలి వచ్చింది కదండి, అప్పుడు ఓడ క్రింద మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఏమి తెలియట్లేదా బయట ఏం జరుగుతుందో? అయితే ఓడలో నుంచి మిమ్మల్ని సముద్రంలో పడేశారు కదా, అప్పుడు మీకు ఏమైంది మాకు ఒకసారి చెప్పరా? ఎన్ని రోజులు మీరు చేప కడుపులో ఉన్నారు? మీకు అప్పుడు భయమే లేదా యోనగారు? మూడు రోజులు చేప కడుపులో ఉంటే ఏం చేశారు మీరు చేప కడుపులో మూడు రోజులు? ప్రార్థన చేసిన వెంటనే మీరు ఏమయ్యారు, చేప కడుపులోనే ఉన్నారా బయటకు వచ్చేసారా? బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళారు యోనా గారు? అక్కడికి వెళ్ళి నినివే పట్టణానికి నినివే పట్టణానికి వెళ్ళి మీరు ఏం చేశారు యోనా గారు? నినివే పట్టణం అసలు మారారా మారలేదా? అయితే మారి ఉపవాసం చేశారు కదా యోనా గారు, ఉపవాసం చేశారా చేయలేదా నినివే పట్టణస్తులు? ఓకే ఓకే యోనా గారు, మీ గురించి మాకు బాగా చెప్పారు, థ్యాంక్ యూ యోనా గారు, ఓటు బ్లెస్సింగ్. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. జ్ఞానబాబు గారు అలా సార్ మీ రెస్పాన్స్ ప్రైజ్ లాంటండి అందరికి, ఈ ప్రత్యేకించి సండే స్కూల్లో పరిచయం చాలా బాగుందండి, బాగుంది సార్. పిల్లలందరూ కూడా మరి ఆ టైంకి వచ్చి వేరు వాక్యం అంటున్నారు, అండ్ మా పిల్లలు చిన్నపిల్లలు వేరు సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, హోంవర్క్ గట్రా చేయడంలో కొంచెం కష్టమవుతుందండి. అయినప్పటికీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పాటలు గట్రా నేర్చుకుంటున్నారు, వాక్యం కూడా చెప్తారండి, మెమరీ వర్స్ చాలా చక్కగా జరుగుతుందండి. మీరు ఎంతో మరి చాలా శ్రద్ధ తీసుకొని ఈ రకమైన పరిచయం చేయడం, అలాగే రిసోర్స్ పర్సన్స్, అదేవిధంగా సండే స్కూల్ టీచర్స్ చాలా బాగా చెప్తూ ఉన్నారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. మరి ఫస్ట్ నుంచి ఇందులో చిన్నపిల్లలకి ఈ రకమైన సండే స్కూల్ ఉండడం కానీ చాలా సంతోషించామండి, ఎందుకంటే ఈ లాక్డౌన్ కాలంలో మరి పిల్లలు సీరియల్స్ టీవీకి అదేవిధంగా మరి మొబైల్స్ కూడా అలవాటు పడిపోయారు, దానికి కాకుండా దేవుని మార్గంలో నడవడానికి మరి దేవుని సన్నిధిలో నిలబడడానికి ఈ రకమైన అవకాశం మరి ఈ రకమైన పరిస్థితి కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి, దేవునికి మహిమ చెందిస్తాను. హలో మిస్సెస్ నాందబాబు గారు, సంధ్యా గారా మీ పేరు? సంధ్యా, చెప్పండి అమ్మా మాట్లాడండి.
కొంచెం ముందుకు వెళ్ళమ్మా, కొంచెం ముందుకు రండి. ప్రభునామాన్ని కొనాలండి. అందరికి ప్రైజ్ లేడండి. పిల్లలు సండే స్కూల్ టీచర్స్ చాలా శ్రద్ధ తీసుకుని మా పిల్లలకి ఇలా నేర్పడం చాలా సంతోషంగా ఉందండి. పిల్లలు అన్ని అర్థం చేసుకోకపోయినా చాలా విషయాలు చెప్తున్నారండి, చెప్పిన స్టోరీస్ అన్ని చెప్తున్నారండి. యోనా గారి గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు, అందులో చాలా ఆన్సర్స్ పిల్లడు చాలా బాగా చెప్పాడండి. అంటే గట్టిగా చెప్పలేకపోయాడు కానీ కరెక్ట్ గా చెప్పాడండి. మీకు వినిపించిందో లేదో తెలియదు కానీ అయ్యగారు ఈ సండే స్కూల్ టీచర్స్ చాలా కష్టపడుతున్నారండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కుటుంబాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. టీవీలకి ఫోన్లకి అతుక్కుపోకుండా చాలా టైం గేమ్లు గడపడానికి మాకు ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారని, దేవుడు మాకు ఈ విధంగా మీ ద్వారా ఇచ్చారని నమ్మించి ప్రభు నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాన్నబాబు గారు, సందీప్, థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ మాన్యత, నీరజ్, గాడ్ బ్లెస్ యూ. అందరూ చెప్పండి కూడా. వెరీ గ్లాడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. రైట్ అమ్మా, నెక్స్ట్ అమ్మా, బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్నయ్య. పిల్లలు మీరు కూడా చాలా బాగా చేశారు, చాలా వరకు ఆన్సర్స్ మీరే చెప్పగలిగారు. నిజంగా దేవునికి మహిమ, నిజంగా వెరీ గుడ్. ఓకే, రేపు ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ లో వస్తారు అంటే యానీ, యానీ ఉన్నారా అమ్మా? యానీ రేపు నువ్వు ఎలియాజర్ క్యారెక్టర్ లో రావాలి తల్లి. యానీ స్పాట్ లైట్ చేయనమ్మా. అన్మ్యూట్, అన్మ్యూట్ చేయండి. ప్రైజ్ లో నానా అని, రేపు నువ్వు ఎలియాజర్ క్యారెక్టర్ లో రావాలి, ఓకేనా? ఓకేనా, ఎలియాజర్ క్యారెక్టర్ ఓకే కదా నీకు? ఓకే, థ్యాంక్ యూ నానా. ఓకే పిల్లలు, చాలాసేపు అయిపోయింది, చాలాసేపు అలాగే కూర్చుని ఉన్నారు. ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా, అందరం కలిసి చేద్దామా? అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారా? చాలాసేపు అయింది కదా అలా హోంవర్క్ కూర్చొని చాలా బోర్ పడిపోతుంది. ఓకే, కాసేపు యాక్టివిటీ చేద్దాము. ఈజీగా సింపుల్ గా ఉంటుంది, అందరూ పార్టిసిపేట్ చేసే విధంగానే ఉంటుంది. సో మనకి సిరి సుష్మాకు చెప్తారు ఏంటి అనేది, ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా వినండి. హాయ్, అందరూ రెడీగా ఉన్నారా యాక్టివిటీ చేయడానికి? రెడీగా ఉన్నారా? మీ థమ్స్ అప్ చూపించండి. వావ్, అందరూ రెడీగా ఉన్నారు, వెరీ గుడ్. ఓకే, మరి ఇంకా నేను లేట్ చేయను, యాక్టివిటీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తాను, ఓకేనా? చూడండి, నేను ఒకటి డిస్ప్లే చేస్తాను, పజిల్ మీకు డిస్ప్లే చేస్తాను నేను. అందులో ఇప్పటి వరకు అయిన క్యారెక్టర్స్ నేమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా విన్నాను పిల్లలు, అందులో బైబిల్ క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయి. ఆ బైబిల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు, మరి మీకు తెలియదు కదా. నేను పెట్టినవన్నీ ఎవరైతే మరి రాసి నాకు చూపిస్తారో చూద్దాము. మిగతా వాళ్ళు కూడా మీకు ఎన్ని తప్పితే అన్ని రాయండి, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒక షీట్ షేర్ చేస్తాను, అందులో మీకు ఒక పజిల్ ఉంటది, ఆ పజిల్లో బైబిల్ క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయి. ఆ బైబిల్ క్యారెక్టర్ నేమ్ మీరు ఒక పేపర్ మీద రాసి కెమెరా ముందు పెట్టాలి, ఓకేనా? అర్థమైందా పిల్లలు? అర్థం అవ్వలేదంటే హ్యాండ్ రేస్ చేయండి, మళ్ళీ చెప్తాను. ఓకే, అందరికి అర్థమైందా? ఓకే పిల్లలు, మరి నేను టైం లిమిట్ కూడా పెట్టాను, ఓన్లీ 1 మినిట్ చూపిస్తాను పిల్లలు. 1 మినిట్ అయిపోయిన తర్వాత నేను తీసేస్తాను, 1 మినిట్ పెట్టాను, 1 మినిట్ అయిన తర్వాత షేర్ స్క్రీన్ స్టాప్ చేసేస్తాను. కానీ అప్పుడు మీరు అబ్బురు స్క్రీన్ దగ్గర పెట్టుకోండి, నేను ఎప్పుడైతే అడుగుతానో పిల్లలు మీరు చూపించండి అని అడుగుతానో అప్పుడు మీరు చూపించండి, ఓకేనా? ఓకేనా పిల్లలు? మరి ఈ బుక్స్ పెన్ను రెడీగా పెట్టుకోండి.
అందరూ మరి మీ పెన్ పెన్ పేపర్ లేదా బుక్ స్కెచ్ పెన్ కన్నా స్కెచ్ అయితే ఇంకా బాగా కనపడుతుంది పిల్లలు. పెద్దగా రాయండి, చిన్న చిన్నవి కాదు, చిన్న చిన్నవి అయితే కనపడ పెద్దగా రాయండి. ఓకేనా? ఓకే పిల్లలు, అందరికి కనపడుతుంది కదా స్లైడ్? అందరికి కనపడుతుంది కదా? ఓకే, కనపడుతుందా లేదా పిల్లలు? థమ్స్ అప్ చూపించండి ఒకసారి నాకు. వెరీ గుడ్, టైం స్టార్ట్ అయింది. 1 మినిట్ అయ్యాక నేను స్లైడ్ తీసేస్తాను, చూడండి. చూడండి క్యారెక్టర్ నేమ్స్ కనుక్కోండి. బ్లెస్ అక్క చూస్తున్నావు, అందరూ రాస్తున్నారక్క. సునీల్ అక్క చూడండి, మీకు బైబిల్ క్యారెక్టర్ పేర్లు ఇంగ్లీష్ వచ్చినోళ్ళకే తెలుస్తుంది అమ్మా, ఇది ఇంగ్లీష్ వాళ్ళకే. అంటే ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ పేర్లు ఇంగ్లీష్ లో వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. మన ఈసారి తెలుగు కూడా చేయాలమ్మా నెక్స్ట్. సరే సుష్మా, తెలుగు తెలుగు కూడా చేయాలి. తెలుగు ఇంగ్లీష్ అంటే రెండు మీడియం మోడ్ కూడా మనకు అవకాశం ఉందా? పిల్లలు త్వర త్వర రాసుకోండి, క్రాస్ గా కూడా రాసుకోవచ్చు, క్రాస్ గా కూడా. చూడండి ఇలా ఇలా క్రాస్ గా కూడా రాసుకోవచ్చు మీరు. అర్థమైందా మీకు? ఇలా ఇలా స్ట్రైట్ గా చూడండి, ఇలా నిలువుగా చూడండి, అలాగే క్రాస్ క్రాసులు కూడా చూస్తుండండి. అన్ని ఇలా క్రాస్ ఈ క్రాసెస్ కూడా చూస్తుండండి. ఇలాగా అర్థమవుతుందా మీకు? ఇటువైపు క్రాస్ కూడా ఇలా కూడా చూడొచ్చు మీరు, ఇలా కూడా చూడొచ్చు. ఇలా అందులో క్యారెక్టర్స్ పేర్లు ఉంటాయి చూసుకోండి. ఎంతసేపు అమ్మా టైం పెట్టుకున్నారు? అంకుల్ 1 మినిట్ అంకుల్. చూస్తాను, టైం చూసావా? అయితే 1 మినిట్ అయిపోయింది అంకుల్. కొన్ని రాస్తున్నారు కదా, రాసండి మళ్ళీ. పిల్లలు మీది అయిపోతే నాకు థమ్స్ అప్ చూపించండి, ఆన్సర్స్ చూపించద్దు, థమ్స్ అప్ మాత్రమే చూపించండి. ఓకే, బ్లెస్సీ అక్కది అయిపోయిందంట. నెక్స్ట్ హదస్స కీర్తనది అయిపోయింది. ఇంకా అమ్మా బైబిల్ క్యారెక్టర్ కాదు, స్టోరీ క్యారెక్టర్ కూడా ఉన్నారు ఇందులో, లెసన్స్ లో కూడా కదమ్మా. క్యారెక్టర్ ఇప్పటి వరకు అయిన లెసన్స్ క్యారెక్టర్ నేమ్స్ అంకుల్ ఇది, అది చెప్పండి అమ్మా. లెసన్స్ లో అంటే కేవలం బైబిల్ క్యారెక్టర్ కాదు, కొన్ని లెసన్స్ లో ఉన్నాయి ఆ క్యారెక్టర్ పేర్లు కూడా ఉన్నాయి కదా. చెప్పాను అంకుల్, లెసన్ లో ఇప్పటి వరకు అయిన లెసన్ క్యారెక్టర్ నేమ్స్ అని చెప్పాను అంకుల్. ఓకే 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 పిల్లలు, చాలా మంది అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఓకేనా? వెరీ గుడ్. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు చూద్దామా, మరి మీరు ఏ ఆన్సర్స్ రాశారో చూద్దాం పిల్లలు. ఓకే, అందరూ మీ కెమెరా దగ్గర పెట్టండి, కెమెరా దగ్గరికి పెట్టండి.
తల్లి మీరు స్క్రీన్ షేర్ అంటే మీరు మొబైల్ తో చూపిస్తారు కదా అందరివి కాకుండా డైరెక్ట్ గా స్క్రీన్ షేర్ కూడా చేయొచ్చు అదే చేస్తున్నాను అంకుల్ కానీ మళ్ళీ ఫోటోదే వచ్చేస్తుంది సర్లే అంటే అంకుల్ మీకు ఏం కనపడుతుంది అంకుల్ అదే ఇప్పుడు క్విజ్ పిక్చర్ కనిపించింది అంటే మొత్తం నువ్వు దీంట్లో ఉన్నావు గ్యాలరీలో ఉన్నావా అవును అంకుల్ అంకుల్ మీరు షేర్ చేయండి అంకుల్ లేకపోతే అంటే గ్యాలరీలో ఉంటే చెప్తా ఓకే చేస్తాను లేదు కదా అంటే నా స్పాట్ లైట్ చేయకూడదు అన్నమాట అప్పుడు సరే ఓకే అమ్మా అంటే నీవే నువ్వేంటంటే వీడియో దగ్గర వీడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్క్రీన్ క్యాప్చర్ రికార్డర్ నొక్కాలన్నమాట ముందు గ్యాలరీలో పెట్టాలి నువ్వు గ్యాలరీలో పెట్టి వీడియో సెట్టింగ్స్ లో అక్కడ అది వీడియో దగ్గర నొక్కితే హెచ్పి అది స్క్రీన్ క్యాప్చర్ రికార్డర్స్ ఉంటుంది సరే మామూలుగా మీరు చేసే తర్వాత రివ్యూ మీటింగ్ లో నేర్పిస్తాలే మామూలుగా మీరు మొబైల్ ఫోన్ తో చూపిస్తే అంటే అవి చూపించాలా మనం అవును అంటే ఎవరెవరు ఏం రాసారో ఒక్కసారి లేకపోతే ఒక్కొక్కరిని హోంవర్క్ చెకింగ్ లాగా చేసాండి అమ్మా టైం పట్టేస్తుందేమో ఒక్కసారి అయిపోదు నా గ్రూప్ లో పోస్ట్ చేసేయండి మీరు అందరు రాసినవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ కెమెరా వాడాలి కదా ఆ కెమెరాతో మళ్ళీ వాడు ఉన్నారు ఈ ఫోనే వాడాలి వాడు ఓకే పిల్లలు చాలా మంది రాశారు వెరీ గుడ్ ఓకే లెసక్క మరి మా పిల్లలకి క్లాప్స్ కొట్టక్క వెరీ గుడ్ నాన్న నిజంగా చాలా బాగా అంటే బాగా ఐడెంటిఫై చేస్తున్నారు మీరు అంటే ఎవరు బాగా ఐడెంటిఫై చేయగలుగుతారంటే లెసన్ క్యారెక్టర్స్ బాగా విన్నవాళ్ళు లెసన్స్ విన్నవాళ్ళు బాగా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు నేను కూడా కొన్ని క్యారెక్టర్స్ ఐడెంటిఫై చేయగలిగాను వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఓకే నిమక వెరీ గుడ్ ఓకే మరి ఒక్కసారి నేను మళ్ళీ ఓకే వెరీ గుడ్ అందరు బాగా చేశారు క్లాస్ అయిపోయిన తర్వాత ఫోటో తీసి సండే స్కూల్ గ్రూప్ లో పెట్టండి ఓకేనా అమ్మా క్యారియర్ మా పిల్లలు హోంవర్క్స్ యాక్టివిటీ చాలా బాగా చేస్తున్నారు ఒకసారి మీరు మా పిల్లలతో ఒకసారి 2 మినిట్స్ మాట్లాడతారని మీ వాయిస్ వినాలి మా పిల్లలు రోజు హాయ్ పిల్లలు బాగున్నారా చాలా చాలా బాగా హలో అక్క వినిపిస్తుంది అక్క వినిపిస్తుంది అక్క చాలా బాగా చేశారు మీరు వర్క్ నిజంగా నేను కూడా చిన్న పిల్లగా అయిపోయి నేను కూడా మీతో పాటు వర్క్ చేసి చూపించాలని అనిపిస్తుంది నాకు పిల్లలు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు నిజంగా చాలా 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 బాగా మీరు వర్క్ చేస్తున్నారు మమ్మీ డాడీ ఎలా ఉన్నా మీరు ప్రయాస చాలా గొప్పది కాబట్టి మిమ్మల్ని చూసి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బహుగా దీవిస్తున్నారు రాబోయే రోజులు మీరు ఈ ప్లేస్ లో కూర్చొని ఒక టీచర్స్ గా రీసోర్స్ పర్సన్స్ గా దేవుడు మిమ్మల్ని అలా అద్భుతంగా తయారు చేయబోతున్నారు పిల్లలు కాబట్టి ఏది మిస్ చేసుకోవద్దు ప్రతిదీ కూడా మీరు నోట్స్ లో పెట్టుకోండి చక్కగా రాసుకొని జ్ఞాపకం పెట్టుకోండి ఆ రోజు ఏం లెసన్స్ చెప్పారు దాని దగ్గర మీరు ఏం వర్క్ చేశారు ప్రతిదీ కూడా అలా ఉంటే రేపు వద్దు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ నోట్స్ మీరు చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటారు నేను కూడా మా పిల్లలకి కూడా నేను చక్కగా అన్ని నోట్స్ నేను దాచిపెట్టినాను పిల్లలు మా మేము ఎంత పెద్దవాళ్ళం అయిపోయాము తెలుసా అయినప్పటికీ మా సండే స్కూల్ నోట్స్ మా పిల్లల నోట్స్ కూడా దాచిపెట్టుకున్నాం మా మమ్మీ మాకు అలా నేర్పింది అప్పుడు మేము అలా నేర్చుకున్నాము ఆ టీచర్ చెప్పిన అన్ని దాచిపెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు మీ ముందుకు వచ్చి మేము ఇలా చెప్పగలుగుతున్నాం పిల్లలు
మీరు కూడా అంతే చక్కగా ఇప్పుడు నేర్చుకున్న అన్నీ మీరు దాచిపెట్టుకుంటే రేపు వద్దని మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత సండే స్కూల్లో కానీ చర్చ్ లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు చెప్పడానికి చాలా సహాయపడతాయి పిల్లలు. కాబట్టి మీరు అలా దాచుకుంటారు కదా, మీ వర్క్ బుక్ అంతా మీ దగ్గరే ఉందా? ఇదిగా మా ప్లస్ టీ వర్క్ బుక్ దగ్గరే ఉంది పిల్లలు, మీ దగ్గర ఉందా వర్క్ బుక్? చక్కగా అన్ని కూడా ఏ రోజు వర్క్ ఆ రోజు మీరు ఇలాగా దాచిపెట్టుకోండి పిల్లలు. సరే అన్ని మీ దగ్గర ఉన్నాయా పిల్లలు? కనిపిస్తున్నాయా మీకు? దగ్గర వర్క్ బుక్ అంతా ఉందా? అందుకని ఏ రోజు ఏం చేస్తున్నామో అన్ని కూడా మీ నోట్స్ లోనే ఇట్లా పెట్టుకోవాలి పిల్లలు. సరేనా, దాచి పెట్టుకుంటారా? దేవుడు మీకు మంచి సమయాన్ని ఇచ్చాడు పిల్లలు. ఎంతో మంది ఈ సమయాన్ని కోల్పోయారు, కానీ మన కుటుంబంగా కలిసి మమ్మీతో డాడీతో ఎంజాయ్ చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఏ సమయాన్ని మంచి సమయాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ సమయాన్ని ఎప్పుడు మీరు ఫోన్ ఇవ్వద్దు పిల్లలు. బలహీనంగా ఉన్నా సంతోషంగా ఉన్న ప్రతి సమయంలో కూడా దేవునితోనే మనం ఉందాం. సరేనా పిల్లలు, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మీ నోట్స్ అండ్ మీరు ఎంత ఉన్నాయి కదా, నిజంగా చాలా బాగుంది అక్క. వెరీ గుడ్, బ్లెస్ తల్లి, చాలా బాగా అన్ని దాచుకున్నా, వెరీ గుడ్ పిల్లలు. మీ కుదిరితే మీరు ఇప్పటి వరకు హోంవర్క్స్ ఏవి మీ దగ్గర ఉన్నాయో అవన్నీ మీరు కూడా చక్కగా ఇలాగ బుక్ లా తయారు చేసుకుని అవన్నీ నీట్ గా అతికించుకోండి పిల్లలు. నేను కస్తూరి దగ్గర ఒకటి చూసాను, తర్వాత బ్లెస్ తల్లి చూసాను, ఇంకా సోనిక అండ్ జయంత్ దగ్గర చూసాను. ఇలా చాలా మంది పిల్లలు చేస్తున్నారు, ఇంకా ఎవరైనా చేయకపోతే మీరు కూడా చేయండి. ఓకేనా? ఈ రోజు యోనా గారు చాలా అద్భుతంగా చేశారు. ఇంతవరకు చేసిన వాళ్ళన్నింటిలో నిజంగా వాళ్ళిద్దరు చిన్నపిల్లలు, వాళ్ళకి వాళ్ళే ఆన్సర్ చెప్పడం అనేది చాలా గొప్ప సంగతి. వాళ్ళకి మరొకసారి చెప్పకూడదాం వాళ్ళకి నిజంగా. ప్రతిరోజు వాళ్ళిద్దరిని ఖచ్చితంగా మేము చూస్తాము. ఆ పిల్లలిద్దరు కూడా చాలా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ మమ్మీ డాడీ సపోర్ట్ లేకుండానే వాళ్ళు ఆన్సర్ చేయగలిగారు పిల్లలు. మీరు అందరు కూడా అలాగే చేయగలరు, ఇంకా బాగా నేర్చుకున్నారు పిల్లలు. సరేనా, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. బాయ్ 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 బాయ్. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ చేద్దామా? ఒక చిన్న యాక్షన్ సాంగ్ చేసి అప్పుడు మనం మెసేజ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, మీ మీ బైబిల్స్ బుక్స్ అన్ని కొద్ది దూరంగా పెట్టి ఒక్కసారి యాక్షన్ సాంగ్ చేద్దాం. బిన్నీ బిన్నీ అనే అలాగే బిన్నీ అక్క మనకు ఒక చిన్న యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు, అది చేసి మనం అప్పుడు మెసేజ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అంకుల్ బైబిల్ సాంగ్ ప్లే చేయండి అంకుల్. ఏ పాటనైనా బైబిల్ సాంగ్ ఇందాక ప్లే చేసింది అంకుల్ ఇందాక. ఓకే ఓకే రైట్ ఓకే, ఒక నిమిషం. ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం, బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం.
ఓకేనామా? ఓకే పిల్లలు, జాగ్రత్తగా మీ మీ బైబిల్స్ మీ బుక్స్ చేతిలో పట్టుకొని శ్రద్ధగా కూర్చోాలి. దేవుని మాటలు మనం వినబోతున్నాం కాబట్టి శ్రద్ధగా కూర్చోండి. అంటే ఒక దానికి ఏదైనా ఇయర్ ఫోన్ పెట్టేయాలమ్మా పిల్లలు, మొబైల్ కి ఇయర్ ఫోన్ పెట్టేయాలి. మీరు ఒక మొబైల్ కి మాత్రం ఇయర్ ఫోన్ పెట్టేయండి, అప్పుడు అది క్యాచ్ చేయదు. ఓకే, ఈ రోజు వాక్యాన్ని చదువుకుందాం. మనం చదువుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపల రాజా యేసయ్య, మీకు వందనాలు. మరి ఇంతవరకు కూడా అన్ని కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. బిడ్డలను అనేక రీతిలో మీరు తరఫీదులు ఇస్తున్నారు తండ్రి. అలాగే మమ్మల్ని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి కార్యక్రమాన్ని ప్రభా ఆది నుంచి అంతం వరకు నీ కృపలో బలపరుస్తున్నారు తండ్రి. మేమందరం ఎంతో సంతోషంతో నీ యొక్క ఆశీర్వాదాలతో పాల్గొనడానికి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. అలాగే తండ్రి, మరి జీవజలములు కిడ్స్ గాస్పల్ టీం తరపు నుంచి ప్రభా చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆశీర్వదించి మనం నడుపుచూ ఉన్నాం తండ్రి. మేమంతా నిమిత్త మాత్రలం ప్రభా, అజ్ఞానులం తండ్రి. అయినప్పటికీ తండ్రి, మీరే మీ జ్ఞానమునిచ్చి ప్రభా చంటి బిడ్డల కొరకు మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు విత్తబోతున్న వాక్యాన్ని ప్రభా మరి జాగ్రత్తగా నేను మాట్లాడగలగటానికి నేను నీ మాటలో నా నోటిలో ఉంచమని అడుగుచు ప్రభా. నా ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచు. బిడ్డలందరినీ కూడా ప్రభా వాళ్ళందరూ చక్కగా వినగలిగి వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకునే అంత జ్ఞానాన్ని కూడా బిడ్డలకు మీరు ప్రసాదించమని అడుగుచు. యేసు నామములో ప్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ఓకే బిడ్డలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ బాగున్నారా? ఓకే, ఈ రోజు మనం నిమ్మక్క స్టార్ట్ చేసింది కదా ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనం లెసన్స్ చెప్పుకుంటున్నాం. మీరు చాలా మంది చేశారు, చూశాను. అయితే మా దగ్గర కూడా ఉన్నాయి ఏబిసిడీలు, చూడండి. ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ ఇలా, బి పి, ఇలాగా మనం అన్ని కూడా తయారు చేసుకుంటే అలాగా ఒక రోప్ కి పెట్టుకుంటే కనుక మనకు అందరు కూడా రోజు కనిపిస్తూ ఉంటారు. మనం అలా చేసుకోవచ్చు. అలానే మీరు చేసినవి కూడా చాలా బాగున్నాయి. ఈ రోజు నేను చెప్పే లెటరు సి కదా, సి గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాం, సి లెటర్ ద్వారా ఎవరి క్యారెక్టర్లకు మనం వెళ్ళబోతున్నాము అని అంటే, నేను వాక్యం చదువుతాను, చిన్న వాక్యం విందాం. పెద్ద బైబిల్స్ తీసుకుంటే దానిలో పేజ్ నెంబర్ 3, జెన్సిస్ 4th చాప్టర్ 3rd వర్స్, ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను, హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఓకే, ఇప్పుడు మనం ఈ వాక్యంలో ఇద్దరు పేర్లు విన్నాం, ఒకళ్ళు కయీను ఇంకొకళ్ళు హేబేలు, కయీన్ హేబేల్. వీళ్ళిద్దరూ కూడా ఈ లోకంలో పుట్టిన ఫస్ట్ బర్న్ ఎవరు అంటే కయీన్. మొన్న నిమ్మక్క చెప్పిన లెసన్ లో ఏమైంది, ఆదాముని అవ్వని దేవుడు మట్టితో తన స్వరూపంలో చేసి తన పోలిక చొప్పున చేసి ఉఫ్ఫని జీవవాయువు ఊదితే నాసిక రంధ్రాల్లో వాళ్ళు లేచి ఆ మాట విని ఏసే మాటలు విన్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టారు. అదే ఈ లోకంలో ఫస్ట్ బర్న్ ఎవరు అని అంటే కయీన్, కయీను. అయితే ఈ కయీను తర్వాత కొంతకాలానికి మళ్ళా హేబేల్ తను కూడా పుట్టడం జరిగింది. అంటే ఈ లోకంలో ఫస్ట్ బ్రదర్స్ ఎవరు అని అంటే కయీన్, హేబేల్. అయితే ఫస్ట్ బ్రదర్స్ ఈ లోకంలో పుట్టిన తర్వాత వాళ్ళు అసలు ఎలా ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ గా వాళ్ళ ఇంట్లో ఏమేం పనులు చేసేవారు, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఎలా ఉండేవారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ కయీన్ ఏం చేశాడు, కయీను చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎదుగుతూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ ఆదాము, అవ్వ, కయీన్, హేబేల్ భలే ఆడుకుంటూ ఉన్నారు కదా, సరదాగా ఉన్నారు ఫ్యామిలీ.
చాలా సందడిగా ఉన్నారు అక్కడ చక్కగా. అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, కొండలు కనిపిస్తున్నాయి, గొర్రెలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఆదాము అవ్వ వాళ్ళిద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట. చిన్నప్పుడు వాళ్ళందరూ ఏంటంటో నేర్చుకుంటున్నారు మమ్మీ డాడీ దగ్గర. మనం కూడా అలా చాలా విషయాలు నేర్చుకుంటాం కదా, అలానే వీళ్ళు కూడా నేర్చుకున్నారు. సరే కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు. అయితే అప్పుడు ఆదాము అందులో అన్నారు, కయ్యను నువ్వు పంట పొలాలు భూమిని అంతా సేద్యపరచు, మనకు ఆహారం కావాలి కదా అని అన్నారు అనమాట. అయితే హేబెల్కేమో మనకి గొర్రెలు చాలా ఉన్నాయి, పశువులు ఉన్నాయి, వాటిని అన్ని నువ్వు కాస్తా ఉండు, వాటికి మంచి ఆహారం దొరికే చోటుకి తీసుకెళ్తూ ఉండు, వాటికి సమయానికి నీళ్ళు ఇస్తూ ఉండు అని చెప్పి హేబెల్కి చెప్తా ఉంది. అయితే ఇలా జరుగుతూ ఉంది, ఎదుగుతా ఉన్నారు. అయితే వీళ్ళు చూడండి ఎంత చక్కగా పండిస్తూ ఉన్నారు, పంటలు పండుతున్నాయి, గొర్రెలు పెరుగుతున్నాయి అంటే పశువులు పెరుగుతున్నాయి, చాలా రకాల పశువుల్ని పెంచుతున్నారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళు ఆలోచించారు, ఆలోచించి మనం మన పంటల్లో నుంచి మన పశువుల్లో నుంచి దేవునికి కొంత అర్పణ ఇద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా ఆలోచించారు. సరే ఆలోచించిన తర్వాత ఇద్దరు తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఇదివరకటి కాలంలో లేకపోతే ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తాం, మనకి దేవుడు ఏదన్నా మంచి సహాయం చేస్తే ఎప్పుడు ఏసే సహాయపడుతూ ఉంటారు. మనకి పరీక్షల్లో పాస్ అయ్యామనుకోండి, అమ్మో పాస్ అయ్యామని చెప్పి మనం కొంత కానుక వేస్తూ ఉంటాం కదా. దేవాలయానికి వెళ్ళి ఏసయ్య నా పట్ల నువ్వు గొప్ప కార్యం చేసావు అని చెప్పేసి చాలా సంతోషంగా, అలాగే కదా. ఇంకా ఇంట్లో ఏమన్నా ఎవరైనా బాగోకుండా కొన్ని రోజులు అస్వస్థతగా ఉండి జ్వరం వచ్చి చాలా జ్వరం వచ్చేసి ఆ జ్వరం తగ్గిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ముందుకు వెళ్ళి కానుకలు ఇస్తూ ఉంటారు కదా. మరి అదంతా కూడా మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. అలాగే ఇక్కడ కయ్యను హేబెల్ కూడా ఏం ఆలోచించారంటే మనకి పంటలు చాలా బాగా పండుతున్నాయి, అలాగే పశువులు కూడా చాలా చక్కగా పెరుగుతూ ఉన్నాయి, వాటికి ఏ జబ్బు రావట్లా, కావలసినంత ఆహారం ఉంది, కావలసినంత నీరు ఉంది, అవి ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నాయి, మన పంటలు కూడా చాలా బాగున్నాయి, మనకు మంచి ఆహారం వస్తూ ఉంది, మంచి మంచి ఫుడ్ మనం తింటున్నాం, ఇవన్నిటి గురించి థ్యాంక్స్ చెప్దామని చెప్పి చెప్పుకున్నారు. అయితే ఇలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పంట పొలాల్లో నుంచి తీసుకొని రావాలని చెప్పి అనుకున్నారు, పశువుల నుంచి తీసుకురావాలనుకున్నారు. ఓకే తీసుకొని వచ్చినప్పుడు ఏమైందంటే ఈ కయ్యను ఏం ఆలోచించాడంటే కొంచెం పట్టుకెళ్తే చాలే, మంచిదే పట్టుకొచ్చాడు కానీ దేవునికి ఇవ్వాలేంటి అని ఏదో కొంచెం లోపల మంచి ఆలోచన పెట్టుకోలేదు. ఇవ్వాలి కానీ ఎక్కువ ఇవ్వక్కర్లేదు అనుకున్నాడేమో, చెయ్యాలి కానీ ఎక్కువ చెయ్యక్కర్లేదు అనుకున్నాడేమో. అలాగే అంతకు ముందు తమ్ముడు గురించి కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ లేకపోతే ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కానీ తన మంచి ఆలోచన లేకుండా ఉండొచ్చు. అలాంటి సమయంలో ఒక అర్పణ తీసుకురావటం జరిగింది. అలాగే హేబెల్ కూడా తన పశువుల్లో నుంచి ఫస్ట్ ఏమైతే పుట్టినవో ఆ పశువుల్ని చక్కగా క్రొవ్వినవి చాలా ఫ్యాటీగా చాలా ఆరోగ్యంగా ఉన్న వాటిల్ని తీసుకొని రావటం జరిగింది. చూద్దాం చూడండి. కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ హేబెలు అర్పణ చూడండి. దేవుడు హేబెలు అర్పణని దేవుడు తీసుకున్నాడు, దాన్ని ఓకే చేశాడు. హేబెలు కయీన్ అర్పణ మాత్రం దేవుడు అక్కడ అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అని అంటే అతను మనసులో ఏ విధమైన ఆలోచన పెట్టుకున్నాడు, దేవుని మీద ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి హేబెలు చాలా హృదయపూర్వకంగా తన కానుకని తీసుకొచ్చాడు. తన పశువుల్లో ఏదైతే శ్రేష్టమైనవో అవి తీసుకొచ్చాడు, ఏవైతే ఫ్యాటీగా ఆరోగ్యంగా ఉన్నాయో హెల్దీగా ఉన్నాయో వాటిల్ని తీసుకొచ్చాడు. అలాగే తను తీసుకొస్తూ కూడా దేవుని మీద చాలా మంచి ఉద్దేశంతో, అమ్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నా పశువులన్నీ కూడా చాలా సేఫ్ గా ఉన్నాయి, చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, మంచిగా ఎదుగుతా ఉన్నాయి, ఇంత ఆస్తి అంతా కూడా దేవుని వల్లనే వచ్చింది, దేవుడు లేకపోతే ఏముంది, ఇదంతా అంతా కూడా దేవుని దయ వల్లనే నేను ఇదంతా పొందుకున్నాను అని చెప్పి చాలా దేవుణ్ణి స్తుతిస్తా తీసుకొని వచ్చాడు అనమాట. అయితే కయ్యనికి అంత మంచి ఉద్దేశం లేకపోయింది. సో కాబట్టి దేవుడు ఏం చేశాడు, హేబెలు యొక్క అర్పణ అంటే మనసుని మన ఆత్మని కూడా దేవుడు అక్కడ గ్రహిస్తా ఉన్నాడు.
మనం తీసుకెళ్ళిపోయి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి లక్షల లక్షల రూపాయలు ఇచ్చేసో లేకపోతే 10,000 20,000 ఇచ్చేసి అది మన గొప్ప కొరకే మనం ఇచ్చుకుంటే గనక దేవుడు దాన్ని చూడు. ఇక్కడ వాళ్ళు మెచ్చుకుంటారు అంతే, కానీ దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే ముందు మనం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మనం స్తుతించి ఆరాధించి మనం చేయాల్సిన పనులు మనం అప్పుడు చెయ్యాలి. అంతేగాని నలుగురు కొరకు వెళ్ళిపోయి నలుగురు మెచ్చుకునేలాగా పెద్ద పెద్ద పేర్లు వేసుకొని నేను ఈ రోజు ఇది ఇస్తున్నాను నేను ఈ రోజు చేస్తున్నాను అని చెప్పేసి అంటే దేవునికి కాదు, ఆ గొప్పతనం మనకే వచ్చేసింది కదా. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ముందుకి వెళ్ళాలి. మనం ఫస్ట్ మనం దేవుణ్ణి మన హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఆరాధిస్తామో ఎప్పుడైతే ఘనపరుస్తామో ఎప్పుడైతే స్తుతిస్తామో అదే దేవునికి మంచి అర్పణ అనమాట. కాబట్టి ఇదివరకటి కాలంలో ఇంకా ఏం చేసేవారు అని అంటే పాత నిబంధన కాలంలో మనం చూస్తే ప్రతిసారి కూడా బలి అని అంటే అర్పణ అంటే రక్తం చిందించేవారు. కానీ ఇక్కడ హేబెలు రక్తం చిందించడానికి పశువులు తీసుకొచ్చాడు, శ్రేష్టమైన వాటిల్ని తీసుకొచ్చాడు. కానీ కయ్యను అలాగ ఆలోచించాల, ఆ నాకున్న దానిలో నేను ఇస్తానంతే ఏం పర్వాలేదు అని అనుకున్నాడు. కానీ దేవునికి అక్కడ రక్తం అనేది కనిపించాలి బలి ఇచ్చేటప్పుడు. కాబట్టి మనం ఇంతకు ముందు లెసన్ లో చూస్తే ఆదాం అవ్వలు కూడా బయటకు వచ్చిన తర్వాత చేశారు కదా, అలాగే నోవాహు గురించి చదువుకున్నప్పుడు కూడా ఓడలో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు బలి అర్పణ చేశారు. అదే విధంగా ఇక్కడ హేబెలు చాలా చక్కగా ఆలోచించాడు, బలి ఇవ్వాలి అని అంటే నేను రక్తాన్ని ఇక్కడ చిందింప చేయాలి, అప్పుడు అది దేవుడు ఆగ్రాణిస్తాడు, దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు అంగీకరిస్తాడు అని చెప్పి తను చాలా చక్కగా ఆలోచించాడు, హృదయపూర్వకంగా తీసుకొచ్చి బలిని ఇచ్చాడు అనమాట. అయితే చూద్దాం, ఎప్పుడైతే హేబెలు యొక్క అర్పణ అంగీకరించబడి కయ్యను అర్పణ అంగీకరించబడలేదో చాలా కోపం వచ్చింది కయ్యనికి. ఎందుకు కోపం వచ్చింది, తను చేసేది తప్పే, చేసింది తప్పు, కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ వేలో తను చేయాల్సిన అర్పణ చేయలేదు, తప్పు తన వైపే ఉంది, అయినా కూడా దేవుడి మీద కోపం వస్తుంది, హేబెల్ మీద కోపం వస్తా ఉంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. చాలా ఈలోపు చాలా కోపం వచ్చి సీరియస్ గా ఉన్నాడంట, ఎవరితో మాట్లాడట్లా ఏం చెయ్యట్లా. అయితే దేవుడు వచ్చి అడిగాడంట, ఏంటి కయ్యి నువ్వు అలాగున్నావు అని అంటే నా అర్పణ తీసుకోలేదు కదా, హేబెల్ అంటే నేను నీకు ఇష్టం కదా అన్నాడంట. అలాని కాదు కయ్యిను, నువ్వు అర్పించేది నాకు, నువ్వు మంచి పనులు చేస్తుంటే గనక నీది కూడా నేను సత్క్రియ నువ్వు చేస్తుంటే నీది కూడా నేను యాక్సెప్ట్ చేద్దాను కదా అని చెప్పేసి, నీకెందుకు కోపం వస్తుంది, నీకు అలా కోపం రాకూడదు అని చెప్పేసి యెహోవా దేవుడు ఒకసారి కయ్యంతో మాట్లాడడం జరిగింది. అయినా కూడా కయ్యను ఏం చేశాడంటే చాలా దుష్ట ఆలోచన, ఇతను చేసిందే తప్పైతే మళ్ళా హేబెల్ మీద కోపగించుకున్నాడు, దేవుని మీద కోపగించుకుంటున్నాడు. తర్వాత ఏమో ఇంకా ఈ విధంగా జరుగుతున్నప్పుడు తన బ్రదర్ ని హేబెల్ ని ఒక చోటికి రా అని చెప్పి పొలానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏదో సరదాగా మాట్లాడుకుందామని చెప్పి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి అక్కడ తను ఎదురుపడి మీద పడి రాళ్ళు పెట్టి కొట్టేసి తను చంపేయటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి పిల్లలు, కయ్యను హేబెలు, ఇక్కడ కయ్యనికి చాలా కోపం వచ్చి హేబెల్ ని ఎలా చంపేస్తున్నాడో చూడండి. ఇక్కడ హేబెల్ ఏమన్నా తప్పు చేశాడా? ఏమీ తప్పు చేయలా, తను దేవునికి లోబడ్డాడు, దేవుడు అతని అర్పణని అంగీకరించాడు. కానీ కయ్యను ఏం చేస్తున్నాడు, హేబెల్ ని చంపేశాడు. చంపేసి ఏమరగనట్టు మళ్ళా సైలెంట్ గా ఊరుకున్నాడు. అయితే ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు, యెహోవా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది, చాలా బాధ అయ్యింది, అయ్యో ఏంటి హేబెల్ ఇలా అయిపోయాడు, ఇలా చేస్తాడు కయ్యన్ అని చెప్పి గబగబా కయ్యన్ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. చూడండి, ఏంటి కయ్యను ఏం చేసావు, నీ తమ్ముడు ఎక్కడా అని అంటే అప్పుడు కూడా చాలా కోపంగా చెప్తున్నాడు, ఏ నా తమ్ముడికి నేను ఏమైనా కాపలాదారినా అని చెప్తున్నాడు. అతని సంగతి నాకు తెలియదు అని చెప్తున్నాడు. మళ్ళా ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు. అయితే అప్పుడు యెహోవా దేవునికి చాలా కోపం వచ్చింది, నువ్వు చాలా నీ బుద్ధులన్నీ బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, కోపపడుతున్నావు, హత్య చేసేసావు. ప్రపంచంలోనే ఫస్ట్ మద్దతు అనమాట ఇది. అప్పటి వరకు కూడా హత్య అనేది ఎక్కడ కూడా వ్రాయబడలేదు, జరగలేదు. అయితే ఫస్ట్ బర్న్ వీళ్ళిద్దరు బ్రదర్స్, ఫస్ట్ బర్న్ కయ్యను, నెక్స్ట్ బర్న్ హేబెలు, వాళ్ళిద్దరు ఫస్ట్ బ్రదర్స్. అయితే ఫస్ట్ మదర్ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ప్రపంచంలో మనం చూస్తే ఫస్ట్ మర్డర్ కూడా ఇక్కడే జరిగింది, కయ్యను హేబెల్ ని చంపేశాడు అన్నమాట. అయితే దేవునికి చాలా బాధ అనిపించింది, కయ్యన్ దగ్గరకు వచ్చి అడిగితే నేను ఏమైనా కాపలా ఉన్నానా అని అడుగుతున్నాడు. చూడండి ఎన్ని తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు. ఎందుకని తప్పులు చేయగలిగాడు అని అంటే
హేబెలు దేవుణ్ణి కలిగి చాలా ఇష్టపూర్వకంగా ప్రవర్తించాడు. కాబట్టి హేబెలు తప్పు చేయకుండా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తనను తను చూసుకుంటూ తనను తను ఆలోచించుకుని నేను ఎలాగుండాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాడు. మరి కయ్యన్ ఏం చేశాడు, కయ్యన్ ఏం చేశాడంటే ఈ ఫస్ట్ నుంచి కూడా ఏమి సరిగ్గా ఆలోచించలేదు, కోప పడిపోతున్నాడు. ఎందుకని ఇవన్నీ కూడా దుష్టుడికి స్థానం ఇచ్చేసాడు అన్నమాట. దుష్టుడు లోపల ఉన్నప్పుడు కోపం మనకు వస్తూ ఉంటది. దుష్టుడు మన లోపల ఉన్నప్పుడు మన అన్నయ్యన అక్కయన చెల్లైన తమ్ముడైన వాళ్ళందరినీ మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం. దుష్టుడు మనలో ఉన్నప్పుడు అంటే సాతానుడు మనలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం. అలాగే దేవునితో కూడా ఏం చెప్తున్నాడు, నేను ఏమైనా కాపలదారునా అని చెప్తున్నాడు. అంటే అక్కడ అతను రెక్లెస్ గా మాట్లాడాడు కదా. కాబట్టి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా మనం దేవుణ్ణి కలిగి ఎలా ఉండాలి అని అంటే, హేబెలును చూసి హేబెలు ఎంతైతే విధేయత కలిగి ఉన్నాడో, దేవుని దేవుడు హేబెల్ యొక్క అర్పణ ఎలాగైతే తీసుకున్నాడో, అంగీకరించగలిగాడో, అలాంటి స్థితి మనం పొందుకోవాలి. మనం కూడా ఏం చేయాలి అని అంటే, ప్రతిసారి కూడా మనం ఏది ఒక్క రూపాయి దేవుని కొరకు మనం ఖర్చు పెడుతున్నా కూడా, ఏసయ్యా ఇది నీకు మాత్రమే తెలిస్తే చాలు, నేను నలుగురు మెచ్చుకోవాలని నేను చెయ్యట్లేదు అని చెప్పేసి మనం హృదయపూర్వకంగా మనం నిజంగా నేను ప్రభు ఇది నీ పనికి వాడబడాలి, లేకపోతే ఇది నీ పనికే నేను ఇస్తున్నా, ఇది నువ్వు నా చేసిన కార్యానికి ఒక కృతజ్ఞతగా నేను ఇస్తున్నానని చెప్పేసి మనం హృదయపూర్వకంగా ఒక అర్పణ ఆయనకి ఇచ్చినట్లయితే, చిన్న కానుక మనం ఆయనకి ఇచ్చినా కూడా మనల్ని వేసే చాలా దీవిస్తారనమాట. మరి ఇక్కడ మనం కయ్యను హేబెలు బ్రదర్స్ ని చూస్తూ ఉన్నాము. మరి మనలలో కూడా చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు కదా. మరి మనం ఎలా ఉంటున్నాం ఇప్పుడు, మన గురించి మనం ఆలోచిద్దాం. ఇక్కడ కయ్యను హేబెల్ మీద, కయ్యను పెద్దోడు హేబెల్ చిన్నోడు, కయ్యను మంచి మనసు కలిగి అమ్మో నా తమ్ముడు మంచోడు, నా తమ్ముడు ఇలాంటోడు, నా తమ్ముడిని బాగా చూసుకోవాలి, నా తమ్ముడు నాకు చాలా ఇష్టం అని అనుకోకుండా తమ్ముడి మీద చాలా కోపం పెంచుకున్నాడు. ఆ కోపం అంతా ఎందుకు పెంచుకున్నాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు హేబెలు. దేవుడు హేబెలు యొక్క అర్పణ అంగీకరించినప్పుడు అయ్యో నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు, నేనే నా అర్పణ కూడా దేవుడు అంగీకరించేలాగా నేను చెయ్యాలి, నేను చేసుకోవాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి ప్రాధేయపడాలి అనేది ఆలోచన కోల్పోయాడు కయ్యను. కయ్యను కంగారు రావాలి, అమ్మో నా అర్పణ కూడా నేను అర్పించాలి కదా, నేను కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి కదా, దేవుని నా అర్పణ ఎందుకు తీసుకోలేదు అని తను తను ఆలోచించుకోవటం మానేసి ఎదుటి వాళ్ళ మీద నింద మోపుతూ, ఎదుటివాని మీద పగ పెంచుకుంటూ, ఎదుటివాని గురించి అబద్ధాలు చెప్తూ తన రక్తం ద్వారా బ్లడ్ సేమ్ బ్లడ్ వాళ్ళిద్దరు కూడా కయ్యన్ హేబెల్ అలా రక్త సంబంధి అయిన తన తోట పుట్టినవాడు, తనతో పాటు ఆ ఇంట్లో పెరిగినవాడు, అమ్మని నాన్ని తమ్ముడిని చక్కగా చూసుకోవాల్సిన కయ్యను ఏం చేశాడు, ఇక్కడ ఒక హంతకుడు అయిపోయాడు. ఎందుకంత దుర్మార్గంగా మారిపోగలిగాడు అని అంటే, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వలేదు. కాబట్టి మనం కూడా చిన్న అబద్ధమే కదా, చిన్న ఒక్కసారే కదా నేను కోపడ్డాను, ఒక్కసారే కదా మాట వినలేదు, ఒక్కసారే కదా ఎదిరించాను నేను అని అంటే, మనం కూడా మన అన్నతమ్ములు అక్క చెల్లెల విషయాల్లో అలాగే దేవుణ్ణి దూరం చేసుకుంటాం మేము. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి కూడా ఏసే మనకి కయ్యను హేబెల్ గురించి ఈ రోజు మనకి చెప్పారు అని అంటే మనం ఎలా ఉండాలి, అమ్మో నేను కయ్యన్ లాగా ఉండకూడదు, ఏసే నాకు ఈ రోజు చెప్పారు కాబట్టి నేను హేబెలు లాగా మంచి ప్రవర్తన కలిగి నేను ఉండాలి. హేబెలు ఏం చేశాడు, తన పశువుల్లో నుంచి శ్రేష్టమైన వాటిల్ని ఇచ్చాడు. మన సమయం కూడా దేవునికి ఇచ్చే సమయం కూడా శ్రేష్టమైన సమయం ఇవ్వాలి. అంత తినేసి తాగేసి నిద్రపోయి లేచి ఖాళీగా ఉన్న సమయంలో ఒక్క నిమిషం ప్రార్థన చేసేసాము, నేను ప్రార్థన చేసేసానని చెప్పేసి అనుకుంటే అది కాదు, అది శ్రేష్టమైనది కాదు. ఉదయాన్నే లేచి మనం దేవునికి ఇవ్వాల్సిన దేవుని సమయాన్ని దేవునికి మనం ఇవ్వగలిగితే గనక అది శ్రేష్టమైన సమయం మనం ఆయనకి ఇచ్చినట్లు. అలాగే మనకున్న ప్రతి దాని నుంచి కూడా శ్రేష్టమైంది మనం ఇతరులకు ఇచ్చేటప్పుడు కూడా, ఇతరులకు ఎవరికైనా ఏదన్నా మనం ఇస్తున్నాము అని అంటే దాన్ని కూడా మనం శ్రేష్టమైంది ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మనం సర్వెంట్లకు కొంతమంది ఇస్తూ ఉంటారు, ఇంచుమించు పాడైపోతున్న కూరలు పాడైపోతున్న భోజనం ఇస్తూ ఉంటారు కదా, అది వాళ్ళకి ఉపయోగపడుతుందా, ఉపయోగపడదు కదా. కాబట్టి మనం ఇవ్వాలి అని అంటే వాళ్ళు కూడా తినేలాగా, వాళ్ళు కూడా అనుభవించేలాగా, వాళ్ళు కూడా అవసరానికి తీరేలాగా మనం ఏదైనా సహాయం చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఏసీ మనకి చెప్పేదంటే, నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించు అన్నాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఎంత సేఫ్ గా ఉండాలనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీతో పుట్టిన వాళ్ళు కూడా అంతే సేఫ్ గా ఉండాలని
మనం ఆలోచించాలి, అబ్బో నేను చాలా సేఫ్ జోన్ లో ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, మాకు ఏమైపోతే ఏమైంది, మన అన్న ఏమైపోతే ఏమైపోయాడు, నాకు అనవసరం అని చెప్పేసి మనం విడిచిపెట్టేయకూడదు. కాబట్టి ఈరోజు కయీను వాళ్ళ తమ్ముడి మీద చాలా కక్ష పెంచుకున్నాడు. అసలు అక్కడ కోపం పెంచుకోవడానికి అవకాశం అవసరమే లేదు. కానీ తను చేయాల్సిన పని ఏంటి, దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి, మాటకి లోబడాలి. కానీ ఆ పని చేయకుండా దుష్టుని లోపల పెట్టుకున్నాడు కాబట్టి, సాతానుడికి లోపల స్థలం ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా అతని ఆలోచనలన్నీ కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోయినాయి. ఏకంగా నరహత్య చేసే సొంత తమ్ముడిని, వాళ్ళిద్దరే కలిసి పెరిగారు. ఇంకెవరన్నా ఉన్నారు అప్పటికీ లోకంలో? ఎవ్వరూ లేరు. వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళిద్దరు, ఆదాము అవ్వలు, కయీను ఏబెల్. మరి అలాంటి అంత కలిసి పెరిగిన సొంత తమ్ముడి మీద అంత కోపం వచ్చేసింది అంటే, ఈ రోజుల్లో కూడా మనం చాలా మందిని ఆస్తుల విషయాలు అన్నదమ్ములు చంపేసుకోవటం చూస్తూ ఉన్నాం కదా. అన్నదమ్ముల్ని చంపేస్తున్నారు, అమ్మని నాన్నని చంపేస్తున్నారు, లేకపోతే తాతయ్యని అమ్మమ్మల్ని చంపేస్తున్నారు. ఏంటి అని అంటే, పొలంలో వాడికి ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు, లేకపోతే ఇంటిలో వాడికి ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు కదా. కాబట్టి అవన్నీ కూడా మనకొద్దు. ఈ లోకం అంతా కూడా శాశ్వతం కాదు, మనం ఇక్కడ కొద్ది రోజులే ఉంటాం, తర్వాత మనం వేసే దగ్గరికి చేరిపోవాలి. కాబట్టి ఇక్కడ కయీను ఎలా ఆలోచించాడో, ఆ ఆలోచనలు మనలో ఉన్నట్టయితే మన తమ్ముడి మీద, మన చెల్లి మీద, మన అక్క మీద, మన అన్నయ్య మీద, వీళ్ళందరి మీద మనకి కోపం ఉంటే ఆ కోపాన్ని తీసేసి, అమ్మో నేను కయీనులాగా తయారైపోతున్నాను, ఏంటి నేను హేబెల్లా ఉండాలి, మంచోళ్ళ ఉండాలి, దేవునికి ఇష్టమైన వాళ్ళగా ఉండాలి, నేను అలాగే ఉంటే, నేను దేవునికి ఇష్టలుగా ఉంటే నేను ఇంకా ఆశీర్వదించబడతాను కదా, కయీను ఆలోచనలు నాకు వద్దు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ కయీను చాలా చెడ్డ బుద్ధి, ఒక్క చెడు ఆలోచనకి, ఒక మంచి పని చెయ్యకపోవటానికి ఎప్పుడైతే సమయం ఇచ్చాడో, సాతానుడు పూర్తిగా అతనిలోనికి వచ్చి వశం చేసేసుకున్నాడు అనమాట. ఇప్పుడు సాతానే అతన్ని ఏలుతుంది, ఏ మర్డర్ చేసాయి అని చెప్పి సాతాన్ చెప్తుంది, ఏ నువ్వు కోపడు అని చెప్పి సాతాన్ చెప్తుంది, ఆ నువ్వు అబద్ధం చెప్పి ఏం కాదని చెప్పి సాతాను చెప్తా ఉంది. కాబట్టి మనం కూడా చిన్నదానికి ఎక్కడన్నా అవకాశం ఇచ్చాము అని అంటే సాతానుడు ఏం చేస్తాడు, ఇంకా 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 తప్పులు మనతో చేపిస్తా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏసైతో ఉంటూ, ఏసయ్యా నాకు కయ్యనుకున్న ఆలోచనలు నాకు వద్దు, ఏసయ్యా నేను హేబెలు అర్పించినప్పుడు నువ్వు ఎంత ఇష్టపడ్డావో, నేను ఏం చేసినా కూడా నువ్వు అంత ఇష్టపడాలి ఏసయ్య, నేను నన్ను అలా పెంచి ఏసయ్యా అని చెప్పేసి మనం ఏసై దగ్గర ఎప్పుడు అడగాలి. కాబట్టి సీ ఫర్ కయీన్, కయీన్ ఎప్పుడు గుర్తొచ్చినా మనం జాగ్రత్త పడాలి. అలాగే మనం ఎప్పుడన్నా చెడ్డ ప్రవర్తన మనలో ఉంటే, చెడ్డ మాట మనకు వస్తూ ఉంటే, చెడ్డ తలంపు మనకు వస్తూ ఉంటే, అబద్ధాలు మనం చెప్తూ ఉంటే, అలాంటి పరిస్థితులు మనకి చిన్నపిల్లలు అప్పుడు చాలా ఎక్కువ వస్తూ ఉంటారు కదా. కాబట్టి మీ అందరికీ తెలుసు, పిల్లలందరూ మీరు జాగ్రత్తగా వినాలి. మీ అక్కోళ్ళు, మీ చెల్లోళ్ళు, మీ స్నేహితులు, మీ రిలేటివ్స్ అందరూ కూడా, అందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మనం ఎప్పుడు కూడా కయీను జోలికి, అంటే కయీను మనలోకి రాకూడదు, అంటే సాతానుడు మనలోకి రాకుండా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. కాబట్టి ఏసయ్యకి లేకపోతే దేవునికి హేబెల్ అంటే ఎంత ఇష్టమైందో, హేబెలు చనిపోయిన తర్వాత అతని రక్తం దేవునికి మొరపెట్టుకుందంట. ఆ విషయం కూడా దేవుడు వచ్చి చెప్తున్నాడు కయీనుతో, నువ్వు నాకు చెప్పకపోయినా హేబెలు రక్తమే నాతో చెప్తా ఉంది, నువ్వు హేబెల్ని చంపేసో ఆ రక్తం నేల మీద పడింది, కాబట్టి నువ్వెంత సేద్యం చేసినా కూడా అది నీకు రాదు, నిన్ను నేను శపిస్తున్నాను అని చెప్పేసి దేవుడు శపించేశాడు. చూడండి కయ్యను ఎంత వరకు తన జీవితం వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే తను రెక్లెస్ గా ఉన్నాడో, దేవుడి విషయంలో, తమ్ముడి విషయంలో, కుటుంబ విషయంలో ఎంతైతే అబద్ధాలు ఆడేశాడో, ఎంత హత్య చేశాడో, ఇవన్నీ చేసేసరికి దేవుడు కయ్యను ఇక్కడ శపించేశాడు. ఎంత శపించాడంటే, కయ్యను ఉద్యోగం ఏంటి ఇక్కడ, కయ్యను పని ఏంటి ఇక్కడ, పంటనంతా కూడా సేద్యం చేసుకొని కడుపు నిండా ఆహారం తినేలాగా చేసుకునే అది చేసేవాడు. హేబెలు పశువులను చూసుకున్నాడు. అయితే ఇక్కడ కయీను చేసే పనినే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు చెమటూరుస్తావు, చాలా చెమటలు పట్టేలాగా నువ్వు పండిస్తావు, కానీ నీకు అది ఉపయోగపడదు, నీ దగ్గరకు అది రాదు, నువ్వు చాలా పాడైపోయి ఇంక నిన్ను నేను శపించేస్తున్నాను అని చెప్పేసి దేవుడు అతన్ని శపించటం జరిగింది. నీకెప్పుడు కూడా ఇంకా సంతోషం లేదు, నువ్వు ఎలాగైతే నా హేబెల్ని చంపేసావు, ఆ రక్తం నాకు మొరపెట్టుకుంది, కాబట్టి నువ్వు చేసిన తప్పుకి నేను నిన్ను శపిస్తున్నానని చెప్పేసి అన్నాడు. అలాగే మనం చేసే తప్పులకి సాతానుడు మనలో ఉండి ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆ ఎంకరేజ్మెంట్ మనం గ్రహించాలి, ఓ ఈ తప్పు నేను చేస్తున్నానంటే సాతానుడు నాలో ఉన్నాడు అనమాట,
నేను సాతాన్ మాట వినకూడదు, ఏసఐ మాట వినాలి అని చెప్పేసి మనం ఏసఐకి ఒక్కసారి, ఏసయ్య నేను మంచి పిల్లోడు అయిపోవాలి, ఏసఐ నేను మంచి పాపను అయిపోవాలి, ఏసయ్య నాకు మంచి ఆలోచనలు ఇవ్వేసయ్య, నేను కయ్యలాగా ఉండకూడదు ఏసయ్య, కయ్యను శపించబడ్డాడు నేను అలాగే నీ శాపానికి లోన్ అవ్వకూడదు ఏసయ్య, నేను నీ దీవెనలో ఉండాలి ఏసయ్య, నీ దీవెనలతోనే పెరగాలి ఏసయ్య అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఏసయ్యని అడుగుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ఏసఐ దగ్గరకు వచ్చి ఏసయ్య నువ్వు నాతో మాట్లాడేసయ్య, నువ్వు నాతోనే ఉండేసయ్య, నాలో కయ్యను ఆలోచనలు వస్తున్నాయేమో, నాలో సాతానుడు దూరుతున్నాడేమో, నా ఆలోచనలో సాతాను వస్తున్నాడేమో, నేను దాన్ని పారద్రోలాలు వేసే నా కాలు కింద వేసి చితకతకాలు వేసాయా అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆయన అడుగుతూ ఉంటే గనక మనం చాలా దీవెనలు పొందుకుంటాం. అక్కడ కయ్యను అడగలేదు అలాగా, కయ్యనికి తెలుసు నా నేను ఇలా చేశాను అలా చేశాను అన్న విషయాలు అన్ని కయ్యనికి తెలుసు, కానీ అవన్నీ తప్పు అనే గ్రహింపు సాతానుడు కోల్పోయేలాగా చేసేసాడు అనమాట. కాబట్టి మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాము, కానీ సాతానుడు ఇది తప్పు కాదులే అని మనల్ని ఒప్పించేస్తూ ఉంటాడు. సెల్ ఫోన్ లో చూడకూడనివి చూస్తున్నా కూడా ఆ ఏం పర్లేదులే చూడు అని చెప్తా ఉంటాడు. అమ్మ మాట నాన్న మాట వినకపోయినా కూడా ఆ ఏం పర్లేదు అందరూ వింటున్నారేంటి, నువ్వే వినాలేంటి, నువ్వే చెయ్యాలేంటి, ఆ చెల్లుంది కదా, లేదా తక్కువ ఉంది కదా, లేదా తమ్ముడు ఉన్నాడు కదా, నువ్వే చెయ్యాలేంటి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా దుష్టుడు మనలో పెడుతూ ఉంటాడు. అవన్నీ మనకి ఏం తెలియదు, మన సాతానికి లొంగిపోతున్నాం అన్న విషయం కూడా మనకి తెలియకుండా దుష్టుడు మనల్ని పట్టేసుకుంటాడు. మనం నెమ్మది నెమ్మదిగా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే సాతానుడు మనకి దగ్గరకు వచ్చేస్తున్నాడో మనం సాతాన్ని దూరంగా పెట్టాలి, కానీ మనం పెట్టకుండా కయ్యంలాగా సాతాన్ని మనం కలిగి ఉన్నామనుకోండి దేవునికి మనం దూరం అయిపోతాం. కాబట్టి ప్రతిసారి కూడా మనం గమనించుకోవాలి, సెల్ ఫోన్ చూస్తుంటే ఎలా ఉంటున్నాను నేను, పెద్దోళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటున్నాను నేను, నా ఫ్రెండ్స్ దగ్గర నేను ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాను, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే గనక దేవునికి ఇష్టమైన వాళ్ళంగా మనం ఉంటాం. కాబట్టి ఈ రోజు మనందరం ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నువ్వు మాతో ఉండే ఏసయ్యా, నువ్వు హేబెల్ని చాలా ఇష్టపడ్డావు, అతని అర్పణంతా నువ్వు గైకున్నావు ఏసయ్యా, నువ్వు అంగీకరించావు ఏసయ్యా, మేము కూడా చేసే చిన్న చిన్న ప్రార్థనలు బట్టి, మేము చేసే చిన్న చిన్న స్తుతులను బట్టి నువ్వు మమ్మల్ని ఆశీర్వదించేసాయా అని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరొకసారి ప్రార్థన చేద్దామా, కంఠవాక్యం చెప్తాను, మీరు ఒకసారి ప్రార్థనలో చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. మరి ఇప్పటి వరకు కూడా తండ్రి కయ్యను గురించి ప్రభా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం, అలాగే హేబెల్ గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం నాయన. మరి కయ్యను వలె మేమందరము మా సొంత అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద మేము ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఉన్నట్లయితే ప్రభా దయతో మమ్మల్ని అందరినీ మీరు భద్రపరచండి. ఇదిగో నాయన చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు ప్రభా, మరి సెలవు దినాల్లో ఉన్నారు తండ్రి, వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఎదగటానికి సహాయం చేయండి. ఎవరి మీద ఎవరికి ప్రభా ఎటువంటి కోపము లేకుండా మంచి మనసుతో వాళ్ళు ఎదగటానికి మీరు కృప చూపించండి. మీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచండి. వాళ్ళు ఎదుగుచూ ఉన్నప్పుడు తండ్రి వాళ్ళ జీవిత కాలం అంతట్లో కూడా ప్రభా మరి అన్యోన్యత కలిగి మరి వాళ్ళందరూ కూడా కలిసి పెరగటానికి సహాయం చేయండి తండ్రి. కుటుంబంగా వాళ్ళు కలిసి ఉండటానికి మీరు కృప చూపించండి. ముఖ్యంగా ప్రభా మరి బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ మీ చేతుల్లో పెడుతున్నాం నాయన. నీ కృపలో ప్రభా మీకు అంగీకారం అగినట్లుగా ప్రభా మా అందరి ప్రవర్తన మీరు సరిచేయమని అడుగుచ్చు. మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంలో ఉన్నట్లుగా సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మీరందరూ రోజు ప్రార్థన చేసుకోవాలి. సరే కంఠద వాక్యం చెప్తాను, కీర్తనలు 97:10. అమ్మా ఇంగ్లీష్ లో కూడా చెప్పండి. సామ్స్ 97 చాప్టర్, సామ్స్ చాప్టర్ 97 వర్స్ 10. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. ఎవరైతే యెహోవాను ప్రేమిస్తారో మనకి ఇది చెడు అని తెలిసినప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేయాలి. అది సమయం కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, వేరే బుక్స్ కావచ్చు, వేరే మాటలు కావచ్చు, వేరే ఆలోచనలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. మనకి ఎక్కడ ఏది చెడు అనిపించినా కూడా చీ నేను దీన్ని చేయకూడదు, చీ నేను దీన్ని చూడకూడదు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టాలి అని చెప్పి ఈ రోజు మనకి కయ్యను జ్ఞాపకం చేస్తూ ఏసే మంచి మాట మనకి చెప్పారు. ఒకసారి మళ్ళా చూడండి, సాంగ్స్ చాప్టర్ 97:10, కీర్తనలు 97:10. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. మరి
మీరు కుదిరితే క్లోజ్ క్యాప్షన్స్ లో కొట్టేయండి. ఏంటమ్మా బ్లెస్సీ రిఫరెన్స్ ఆ బ్లెస్సీ అంకుల్ ఏం చేయాలి క్లోజ్ క్యాప్షన్స్ లో ఒకసారి కొట్టేస్తే కనబడుతుంది. కీర్తన ఏనో కీర్తన అమ్మా మరి చెప్పండి. 97 అన్న 97 97వ వర్స్ 10 10 అన్న వర్స్ 10 పదవ వచన. మీరు హోంవర్క్ ఇలా చేయగలిగితే చెయ్యండి. ఒక అర్పణ ఇస్తున్నట్టు మీరు మనుషుల్ని వేయకపోయినా ఒకటి ఇలా ఖాళీగా వేయండి, అంటే ఒకటే ఇలా వెళ్తున్నట్టు ఇంకొకటి ఇలా ఫ్లేమ్ వస్తున్నట్టు ఇలాగా. ఇదేమో ఒక ఏమంటారు అర్పణ ఇవ్వటానికి ఇటుకలతో నిర్మించేది అనమాట. మీరు అక్కడ మనుషుల్ని వేయకపోయినా కయ్యన హేబెల్ని వేయకపోయినా రెండు రకాల అర్పణలు మీరు అక్కడ చూపించవచ్చు. మీరు డ్రా చెయ్యండి వీలైనంత వరకు. ఓకేనా పిల్లలు? ఓకే, గాడ్ బ్లెస్ యు, ఓవర్ టు బ్లెస్ యు. థాంక్యూ అక్క. ఓకే అమ్మా, పిల్లలు మీకు హోంవర్క్ అర్థమైంది కదా అక్క చెప్పింది. సామ్స్ 97 వర్స్ 10 కూడా రాయండి మీరు. అది అక్కడ అక్క చెప్పింది డ్రా చేసి అక్కడ సామ్స్ 97:10 రాసిన తర్వాత ఈరోజు డేట్ వేసి మీరు అది ఉంచండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ ప్రేయర్ పాయింట్ నిమ్మక్క చెప్తారు. నిమ్మక్క ఫైనల్ ప్రేయర్ పాయింట్ ఒకసారి చెప్తారు. కదా కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రేయర్ చేసినా ఏం చేసినా మనం పూర్వకంగా మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబునిచ్చే దేవుడు కదా. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇచ్చే దాంట్లో గానీ చేసే దాంట్లో గానీ దేనిలోనైనా గానీ మనం పూర్వకంగా చేద్దాం. దేవుడు బహుగా మనల్ని దీవిస్తాం పిల్లలు. ఈ రోజు మనం ప్రార్థన అంశం ఏంటి అని అంటే ప్రతిరోజు కరోనా వైరస్ గురించి మనం ప్రార్థన చేస్తాం కదా. అయితే కరోనా వైరస్ ఎక్కడ వచ్చింది, ఎవరు ఎక్కడ ఎలా చనిపోయారు, ఎంత మంది చనిపోయారు, ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం ఉందా అనేది ఎవరు చెప్తున్నారు మనకి ప్రపంచం అంతటిని గురించి పిల్లలు? WHO World Health Organization వాళ్ళు WHO వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నారు కదా పిల్లలు. మీకు తెలిసింది కదా మీకు మనకి ఎక్కడెక్కడ ఎవరెవరికి కరోనా వైరస్ వస్తుంది, అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంత మంది చనిపోయారు, ఇంకా ఎంత మంది వైరస్ తో సఫర్ అవుతున్నారు, ఎంత మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దానికి వ్యాక్సిన్ ఉందా లేదా, అన్ని విషయాలు కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి తెలియపరుస్తారు పిల్లలు. కాబట్టి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం సరేనా పిల్లలు? ఎవరు ఈ రోజు ప్రార్థన సిద్ధంగా ఉన్నారు? ఏసయ్య ఈ మనవి విని మాకు జవాబు ఇవ్వండి ప్రభువా అని ఎవరు ఏసయ్యతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు? నేను అనండి. ఎవరు సిద్ధంగా ఉన్నారు దేవునితో మాట్లాడడానికి? బ్లెస్ అక్క, ఎవరికి ఇస్తావు అక్క ఈ రోజు? ఈ రోజు దేని గురించి, ఈ విషయం గురించి ప్రే చేయడానికి? హ్యాపీ. హ్యాపీ? అబ్బో వెరీ గుడ్, హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉన్నావా? మరి హ్యాపీగా ఉన్నావా? ఆ ఈ రోజు నువ్వేం చెప్పాలి దేవునితో? నువ్వేం మాట్లాడతావు? నువ్వు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఎక్కడెక్కడైతే కరోనా వైరస్ ఉందో, ఎప్పుడు వచ్చింది, ఎంత మంది చనిపోయారు, ఎంత మంది బ్రతుకున్నారు, ఎంత మంది హాస్పిటల్లో ఉన్నారు, మెడిసిన్ ఉందా లేదా, డాక్టర్లు ఎలా ఉన్నారు, అందరి గురించి వాళ్ళు తెలియపరుస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం సరేనా? నీకు వచ్చిన నీకు అర్థమైనట్టుగానే చెయ్యి, నువ్వేమి కంగారు పడకూడదు, చింతాలి, హ్యాపీ. సరే వెరీ గుడ్, చక్కగా మోకరించు, రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి పిల్లలు, చాలా మంది ఇంకా అటు ఇటు తిరుగుతారు, అందరూ మోకరించాలి, రెండు చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన. ఇంతవరకు మమ్మల్ని తోడన్నందుకు వందనాలు ఏసియా. ఈ కరోనా వైరస్ తగ్గించండి ఏసియా. ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరినీ స్వస్థపరిచిన చేసియా, వాళ్ళన్నేసి దీవించండి ఏసియా. డాక్టర్స్ దీవించండి ఏసియా, పోలీస్ వాళ్ళని దీవించండి ఏసియా. ఇంకెవరికి రాకుండా చేయండి ఏసియా. ఎవరెవరికి వచ్చిందో వాళ్ళకి తగ్గించండి ఏసియా. చనిపోయిన కుటుంబాన్ని దీవించండి ఏసియా. ప్రతి ఒక్కరిని దీవించండి ఏసియా.
ఈ చిన్న ప్రార్థనకి యేసునాము నడిచినాము తండ్రి ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్ హ్యాపీ, చక్కగా ప్రార్థన చేసావు. అయితే నువ్వు మరి ప్రతిరోజు క్లాసెస్కి ఒక్కసరికి కూర్చో, నువ్వు కుర్చీలో కూర్చో. నువ్వు ప్రతిరోజు క్లాస్ కి వస్తున్నావు, హ్యాపీ హ్యాపీ కుర్చీలో కూర్చో. నువ్వు నీ చైర్లో నువ్వు కూర్చో. ఓకే, నువ్వు ప్రతిరోజు వస్తున్నావా ఈ సండే స్కూల్ క్యాంప్ కి? నేను ఆబ్సెంట్ అయ్యాను. నిన్న ఆబ్సెంట్ అయ్యావు, అంతకు ముందు వచ్చావా? వచ్చాను. ప్రతిరోజు వర్క్ చేస్తున్నావా? వస్తాను. ప్రతిరోజు నువ్వు వర్క్ చేస్తున్నావా? చేస్తున్నా. నీకు ఈ సండే స్కూల్ క్యాంప్ నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. ఓకే, మరి నీతో పాటు ఇప్పుడు ఎవరున్నారు ఇంట్లో? మమ్మీ ఉన్నారా, డాడీ ఉన్నారా? మమ్మీ ఉన్నారు. మమ్మీని ఒకసారి పిలువు. చాలా సంతోషం. మరి బాగున్నారా? మరి పాప రోజు క్లాసెస్ రావడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ వల్ల? మాకు సంతోషంగా ఉందక్క, ఎందుకంటే వాళ్ళు ఇలా ఈ విధంగా నేర్చుకుంటున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. మీకేమి పిల్లలు ఏమి ఇబ్బంది పెట్టట్లేదా మిమ్మల్ని? లేదక్క, ఏమి ఇబ్బంది లేదు. అంత బాగుంది. పిల్లలు దీని ద్వారా నేర్చుకుంటున్నారు. అయితే బాగా నేర్చుకుంటున్నారు. మరి నిజంగా ఇలాంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి దేవునికి వందనాలు కదా. మరి మీరు ఈ క్యాంప్ వల్ల, ఈ క్యాంప్ ని పిల్ల పాప చక్కగా ఎంజాయ్ చేస్తుంది, తన ద్వారా ఇంకెవరికైనా మీరు తెలియపరిచారా? తెలియపరచమక్క. ఓకే ఓకే. అవును, మొన్న ఎవరో ఒక పాపను కూడా చూసాం మీ పాప దగ్గర. చాలా సంతోషం. మరి మీరు మా పిల్లల ఉద్దేశం ఏమన్నా చిన్న మాటలు చెప్పండి. హలో, మీరు ఈ సండే స్కూల్ కి వచ్చే ప్రతి పిల్లల గురించి ఒక చిన్న మాట చెప్పండి. ప్రతి పిల్లలకి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటది పెద్దయిన తర్వాత. వాళ్ళు ఈ టీవీల చుట్టూ ఈ సెల్ ఫోన్లు పట్టుకోకుండా ఈ దేవుడు ఇచ్చిన మంచి అవకాశం అని మేము చాలా ఆనందిస్తున్నాం. చాలా సంతోషం మీ పాపం రోజు తీసుకొస్తున్నారు. మరి మీ డాడీ ఉన్నారా హ్యాపీ? ఓకే ఓకే. ప్రతిరోజు రావాలి, చక్కగా హోంవర్క్ కూడా నువ్వు చేసుకో. మమ్మీ వాళ్ళని డాడీ వాళ్ళని ఏమి విసిగించకుండా నువ్వు చక్కగా నేర్చుకోవాలి. అర్థం కాకపోతే నువ్వు అడిగి నేర్చుకోవాలి. సరే అక్క, మరి ఈ లెసన్ అంతా పాపే విని మీకు చెప్పి లెసన్, మీరు కూడా లెసన్ ఎప్పుడైనా అటు ఇటు పనులు చేసుకుంటూ వింటారా? పక్కనే కూర్చుంటాను, ఒక్కసారి కూర్చుంటున్నాను, ఒక్కసారి పనులు చేసుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. నిజంగా చాలా చాలా సంతోషం అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే, హ్యాపీ ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం పిల్లలు. మరి ఫ్యామిలీలో పిల్లలు చూడటమే కాదు కానీ ప్రక్క నుంచి మమ్మీ డాడీ వాళ్ళు కూడా విని హెల్ప్ చేస్తున్నారు కదా. అలా చెయ్యకపోతే మనం వర్క్ చేయలేము నిజంగా. కాబట్టి మమ్మీ డాడీ వాళ్ళకి ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి మీ మమ్మీ డాడీకి. వెరీ గుడ్, నిజంగా వాళ్ళు ఎంత బాగా హెల్ప్ చేస్తారు కదా మనకి. మనం లెసన్ వింటున్నాము, వెంటనే మమ్మీ నాకు పేపర్ కావాలి, మమ్మీ నాకు పెన్సిల్ కావాలి, మమ్మీ సీజర్ కావాలి, గమ్ కావాలి అడుగుతూ ఉంటే మమ్మీ నిజంగా ఇంటి పనులు అన్ని చక్క పెట్టుకుని వచ్చి మళ్ళీ నీకు హెల్ప్ చేస్తుంది కదా. చాలా సంతోషం. మరొక్కసారి మమ్మీకి డాడీకి గట్టిగా 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్, హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే, బ్లెస్ యూ అక్క. ఈ రోజు ఫైనల్ ప్రేయర్ అయిన తర్వాత లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో శ్రేష్ఠ చెప్తారు, శ్రేష్ఠ చెప్తుంది. ఆ తర్వాత తెలుగులో బ్లెస్సి మధ్యశల, ఓకేనా, బ్లెస్ చెప్తుంది. ఓకేనా, లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో శ్రేష్ఠ సంహిత శ్రేష్ఠ చెప్తుంది. ఆ తర్వాత తెలుగులో బ్లెస్ తల్లి చెప్పిన తర్వాత మనం బ్లెస్సింగ్ అంకుల్ బ్లెస్సింగ్స్ క్లోజ్ చేద్దాం. ఓకేనా అంకుల్, ఫైనల్ ప్రేయర్. ప్రేయర్ చేస్తున్నాను. అందరు కూడా కళ్ళు మూసుకోండి, తలవంచండి. యేసు ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మరి ఒక నెల రోజుల పాటు ఈ సండే స్కూల్ చిల్డ్రన్ క్లబ్ని నిరాఘాటంగా జరిగించడానికి ఇచ్చిన కృపబడి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఇక ఈ బిడ్డలందరూ ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారికి కావాల్సిన సమస్తమైన అక్కలు తీర్చు ప్రభువా, వారి అవసరాలు తీర్చు ప్రభువా. నేను వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు. వారికి మంచి చదువు, మంచి జ్ఞానం, తెలివితేటలు ఇచ్చి, ఇస్రాయేళ్ళకి ఇచ్చిన తెలివితేటలను ఈ బిడ్డకు ప్రసాదించిన, యూదులకు ఇచ్చిన తెలివితేటలు ఈ బిడ్డకు ప్రసాదించిన ఆయన.
నాయనా తండ్రి నీకు వందనాలు. ఈ ప్రపంచంలో ఇస్రాయల్ ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారో, అలాగే ఈ బిడ్డలందరూ రాబోయే తరానికి గొప్ప ఆశీర్వాదకారకులుగా ఉండేలా సహాయం చేయండి. వారి తల్లిదండ్రులకు దీవించు, వారి ఆర్థిక అవసరాలు తీర్చినైనా అభివృద్ధి ప్రసాదించినైనా, వారి చదువుల్లో ఆరోగ్య విషయంలో అన్ని విషయాలు అభివృద్ధి చేయాలని సహాయం చేయి. మరి క్రిస్ కాల్స్పల్ టీం, జీవజలాలు టీచర్ సండే స్కూల్ టీచర్స్ ని, రిసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా దీవించి నేను వారి కుటుంబాలకు గొప్ప కార్యాలు జరిగించడం ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, లార్డ్స్ ప్రేయర్ చెప్పిన వాళ్ళు చెప్పండి అమ్మా, వాళ్ళకి స్పాట్ లైట్ చేయండి. లార్డ్స్ ప్రేయర్ Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive other trespasses who are against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power of the glory, forever and ever. Amen. Okay, let's see. పరలోకమందున్నమా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా నిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడలో అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోకి లేక శిక్ష నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, బెనడిక్షన్ తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పాలి అందరికి కూడా. దయచేసి తల్లిదండ్రులు మీరందరు కూడా ఈ పేరు జ్ఞాపకం, జీవజలములు, రేడియో పరిచర్య, మరి కిడ్స్ హాస్పిటల్ టీం ఇద్దరు కలిపి ఈ 1 మంత్ పాటు మరి చక్కగా జరిగించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి జీవజలాల రేడియో పరిచర్య కోసం, కిడ్స్ హాస్పిటల్ టీం కోసం మీరు ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు. పిల్లలు కూడా మీరు ప్రేయర్ చేయాలి. ఓకే, రైట్. బెనడిక్షన్ ఇస్తాను, కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలము బిడ్డలందరికీ, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడి వర్ధిల్లా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికి, వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. నేను హ్యాండ్ రైస్ చేసావు దేనికి నేను అమ్మా, అన్మ్యూట్ చేయండి. చేసావు దేనికి నేను ఏమైనా చెప్తావా? అదే ఇంత హ్యాండ్ రైస్ చేస్తావు దేనికని? ఓకేనమ్మా, నెక్స్ట్ ఇంకో చూడు, తను పొరపాటున హ్యాండ్ రైస్ చేసి ఉంటాడు. అయితే మాట్లాడు, మాట్లాడు. ఏం పేరు నీ పేరు? ఓకే, మరి మీ బ్రదర్ ఏది? ఇంకెవరున్నారు? జో ఇంకెవరున్నారు? మాట్లాడమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏం చదువుతున్నారు ఒకసారి చెప్పండి. ఓకేనా? ఓకే, ప్రైజ్ లార్డ్ నాన్న. రోజు రండి, ఓకేనా? థ్యాంక్ యూ, మీరు ఈరోజు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, రోజు రండి, ఓకేనా? ఓకే, ఓకే నాన్న. నెక్స్ట్ యానీ, ఒక నిమిషం. యానీ వెళ్ళిపోయినట్టున్నారు కదా. సామ్సియన్ చూడమ్మా, సామ్సియన్, సామ్సియన్ చెప్పరా? సామ్సియన్ చేస్తావా? అయిపోయింది కదా, రేపు మళ్ళీ అమ్మా, రేపు శాంసంగ్ కి ఇవ్వమ్మా బ్లెస్సింగ్. ఓకే అంటు. ఓకే, రేపు, ఆ రేపు శాంసంగ్. తెలుగులోనా ఇంగ్లీష్ లోనా? తెలుగు.
ఓకే రేపు శాంసన్ పేరు తెలుగు ప్రాత రాసుకోమ్మా ఓకే ఓకే శాంసన్ థాంక్యూ ఓకే అమ్మ అందరికి బై బై చెప్పారా నిర్మలమ్మ అందరికి బై బై చెప్పారమ్మ బై పిల్లలు సమన్వి బై బై సెలీనా బై బై ప్రైజ్ కరాడ్ వర్క్ చక్కగా చేసుకోండి మీరు శాంసన్ సమన్విత జాయ్ జాయ్సి ప్రైజ్ కరాడ్ చక్కగా రోజు వచ్చేసేయండి మీరు మీ వర్క్ అంతా చక్కగా చేసుకోండి చిలోని జాయ్స్ బాగున్నారా బాగా వర్క్ చేయండి చక్కగా గాడ్ బ్లెస్ యూ నిశ్చి అని చేసి జాగ్రత్త మేము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఓకే జాయ్ 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 అండ్ దాసన్ ప్రైజ్ తెలా చక్కగా కూర్చోవాలి మీరు సరిగ్గా కూర్చోవాలి చక్కగా మటం వేసుకొని కూర్చోవాలి గాడ్ బ్లెస్ యూ హనీ ప్రైజ్ తెలా మీ హెల్త్ బాగుంది కదా ఓకే జానతన్ గాడ్ బ్లెస్ యూ నీవు ఇంకా బాగా వర్క్ చేస్తున్నావు త్రీడీలో అభియా మాథ్యూ మీరు మధ్యలో కొట్టుకుంటున్నారు మీరు చక్కగా ఉండాలి ప్రైజ్ తెలా వందన ఓకే రేపు నువ్వు చక్కగా వచ్చి హోంవర్క్ చేసుకుని రా నీ హెయిర్ చక్కగా కోమ్ చేసుకొని చాలా చక్కగా ఓకే విలియం గాడ్ బ్లెస్ యూ కొత్తగా వచ్చావు కదా నువ్వు నువ్వు కూడా బాగా వర్క్ చేసుకో రోజు వచ్చే ప్రేయర్ చేసుకొని ఉదయాన్నే వెరీ గాడ్ బ్లెస్ యూ జాయల్ నువ్వు నువ్వు కూడా కొత్తగా వచ్చావు కదా జోషువా జాయల్ జోషువా ప్రైజ్ తెలా స్టైలీ అండ్ మిలోని గాడ్ బ్లెస్ యూ అలంకృత ఆహ్లాద్ ప్రైజ్ తెలా గాడ్ బ్లెస్ యూ రూత్ జాయ్ వెరీ గుడ్ ఎంత కూర్చున్నా మీరు రూత్ జాయ్ బాగా వర్క్ చేస్తారా గాడ్ బ్లెస్ యూ నవాహ్ గారు గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఇంకేమన్నారు బాయ్ 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 స్వప్నాన గారు బాయ్ ప్రైజ్ తెలాడు ఎప్పుడు మీకు బాయ్ చెప్తా మీరు తప్పట్లేదు రాజ్ కమలక్క బాయ్ బాయ్ విక్టోరియం గారు బాయ్ బాయ్ ప్రైజ్ తెలాడు ఇంకెవరున్నారు జాయల్ శ్యామక్క ప్రైజ్ తెలాడు ఓకే బాయ్ 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 ప్రైజ్ తెలాడు అమ్మమ్మ లేరు బాయ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు బ్లెస్ అక్క బాయ్ బాయ్ మాకు ఎండ్ చేసేనమ్మా ఎండ్ చేసేనా ఓకే అన్న ఓకే అన్న ఓకే రైట్ జోనతాన్ బై బై జోనతాన్ ఏం చెప్తున్నాడు జోనతాన్ చెప్తున్నానా మాట్లాడినానా జోనతాన్ నేను రేపు ఫ్యాన్సీ డ్రెస్ లో రావచ్చా ఏంటమ్మా ఏమంటున్నాను ఏంటమ్మా ఫ్యాన్సీ డ్రెస్ లో రావచ్చా నేను ఫ్యాన్సీ డ్రెస్ అట్టమ్మా ఎవరికి ఇచ్చారు రేపు ఫ్యాన్సీ డ్రెస్ ఎవరికి ఇచ్చారు బ్లెస్ లేదు జోనతన్ బ్లెస్ యాక్క నంబర్ షెడ్యూల్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందానా మళ్ళీ నెక్స్ట్ టైం నీకు షెడ్యూల్ వచ్చినప్పుడు నీకు చెప్తారు ఓకేనా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ టైం నువ్వు ప్రిపేర్ అవుదు గానీ ఓకే బై బై రైట్ రైట్ ఆల్ ది బెస్ట్ ఎండ్ చేస్తాను మీటింగ్ ఓకే అన్న ప్రైస్ కడా శ్యామలమ్మ నిర్మలమ్మ అయితే 3 o'clock మళ్ళీ 3 o'clock అలాగే అన్న ఓకే అన్న ప్రైస్ కడా అన్న నాది ఉంది మైక్ పనిచేస్తుంది అమ్మా పనిచేస్తుంది అన్న మళ్ళీ 3 o'clock అలాగేనన్నా అలాగే అన్న